అనగనగనగా ఓ విశాఖపట్నం. అక్కడో సముద్ర తీరం, ఆ పక్కనే ఉంది ఈ సీతానిలయం. ఆవిడ పేరు సీతారత్, వాళ్ళ ఆయన పేరు గోపాలం, వాళ్ళ అబ్బాయి పేరు శికాకులం. అబ్బాయికి అమ్మాయిల పిచ్చి, తండ్రికి కేసుల పిచ్చి, అమ్మకి వాళ్ళ ఆయనంటే పిచ్చి. ఇప్పుడు ఆవిడ ఏం చేస్తుందో చూద్దాం. ఫాదర్స్ డే, ఫ్రెండ్స్ డే. ఎక్స్క్యూజ్ మీ సార్. తర్వాతమ్మా. ఏమిటమ్మా ఇదంతా? ఎవరి మీద సత్యాగ్రహం? అర్థం పర్థం లేని డే సెలబ్రేషన్స్ మీద. ఈ క్యాలెండర్ చూడండి సార్, ఎవరో తెలియని వాలంటైన్ మీద లవర్స్ డే ఉంది. మరి జీవితాంతం తోడుండే హస్బెండ్ మీద హస్బెండ్ డే అని ఎందుకు లేదు? హస్బెండ్ డే కావాలి, కావాలి. రాజా రామ్మోహన్ రాయ్ వీరేశలింగం లెవెల్లో లింగ భేదం లేకుండా పోరాడుతున్న మీ కోసం హైకమాండ్ తో మాట్లాడి జనవరి 1st న హస్బెండ్ డే పెట్టిద్దాం. నో నో, అక్టోబర్ 10 న పెట్టించండి. అలాగే ఆ రోజు జాతీయ భర్తలు ఎవరైనా పుట్టారా? మా వారు పుట్టారు. నీ భర్తేమన్నా గోపాలకృష్ణుడా? కాదు, శ్రీరామచంద్రుడు. ఆ శ్రీరాముడికి కూడా ఒకే సీత ఒకే మాట అని రెండున్నాయి. కానీ మా వారికి సీత మాట నేనే. మీకు విషయం తెలుసా, మా వారు పకోడీ కూడా తినరు. పకోడీలో కోడి కూడా పరాయి ఆడదని పుంజు తెచ్చి పకోడీలు, అదే పప్పుంజులే వేయమంటారు, పప్పుంజులే తింటారు. ఇంతకీ ఎక్కడమ్మా మీ పప్పుంజు? నమస్కారం. అయ్యా అయ్యా, నన్ను మీరే కాపాడాలయ్యా. బీ పాజిటివ్. ఏం చేశావు? రేపండి. రేపా? ఎవరిని? నా పెళ్ళాన్నండి. నీచుడే, పెళ్ళాంతో కాపురం చేయాలి గాని రేపెవడం చేస్తాడ్రే. చీకట్లో పోల్చుకోలేకపోయానండి. ఆహా, మరెవరనుకున్నావు? పని మనిషి అనుకున్నానండి. పని మనిషి అయితే అరుస్తుంది కదరా. పని మనిషి అయితే అరవదండి, మా ఆవిడైతే అరుస్తుంది. చచ్చా, ఇలాంటి కేసులు నేను వాదించను, తీసుకెళ్ళిపోయినా. మీరు చెప్పినట్లే చిట్ ఫండ్ కంపెనీ పెట్టానండి. అసలు ఎంత నడిపినా లాభాలు రావటం లేదండి. చిట్ ఫండ్ కంపెనీ నడిపితే లాభాలు రావు, ఎత్తేస్తే వస్తాయి. నువ్వు ఆ పని మీద ఉండు, నువ్వు ఇంటికి వెళ్ళరా. మమ్మీ. ఏంటి? కాఫీ? ముందు స్నానానికి పో. ఇలాగే చెప్పనా? ఎవరికి? మీ ఆయనకి. కాఫీ ఆయనకా? మరి నాక? నేను అలా బాబు గారి హీరోలాగా భంగిమలు ఇవ్వను. బయట కప్పు కాఫీ కరువా, కాఫీ షాపులు కరువా. ఆగరా, నీకు ఆయనకి అదేరా తేడా? అబ్బో, 5000తో నేను కాఫీ పెడితే 5000 ఇవ్వచ్చు అంటారాయన. నమ్మకపోతే వెళ్ళడుగు. గుడ్ మార్నింగ్. మళ్ళీ బెట్టింగ్లకేనా? దీనికేం తక్కువ లేదు, బీ పాజిటివ్. ఈ బెట్టింగ్లు అనేటివి విక్రమార్కుడు భుజాన బేతాళు లాంటివిరా, ఒక్కసారి ఎక్కితే దిగవు.
ఇలాగే చెప్పనా? ఎవరికి? మీ ఆవిడికి. ఏంటి డబ్బు సీతక? మరి లేకపోతే నాకా? అసలు నాకు నీ మీద. అమ్మా ఏంటి 5,000 అన్నావు? ఇక్కడ రెస్పాన్స్ లేదు. ఇస్తానన్నాను. కోటి జేబులో పర్సు ఉంటుంది, వెళ్ళి తీసుకో. అది వెళ్ళామంటే ఆ మాత్రం భయం ఉండాలి. మాకు తెలియదేంటి? గాడిద. 10 మందిని కన్నాక ఇప్పుడే తెలిసొచ్చిందమ్మా మా ఆయనకి నా మీద ప్రేమ లేదని. ఇంకా నయ్యం, ప్రేమ లేకుండానే పెద్ద ఫ్యామిలీ అయింది. అది కూడా ఉండునట్టయితే పెద్ద కాలనీ అయి ఉండేది. రేపు మహిళా మండలికి రా, మీ ఆయన్ని పిలిపిద్దాం. సరేనమ్మా. కాఫీ ఎలా ఉందండి? కొడుకు తాగితే తండ్రికి ఎలా తెలుస్తుంది? వాడు తాగాడా? నీకు మోసపోవడం అలవాటిగా, 5,000 కరెక్ట్ గా ఉన్నాయో చూసుకో. కుడి చేతివా ఎడం చేతివా? నీ కొడుక్కి నేనిచ్చినవి. అయితే మళ్ళీ టోకరా ఇచ్చాడనమాట. దీంట్లో గెలడం కాదురా, ఇప్పుడు నేను కాసే పందెంలో గెలువు, అప్పుడు మొగాడమని ఒప్పుకుంటాను. ఏంటా పందెం? అదిగో అక్కడ వస్తుంది అమ్మాయి, ఆ అమ్మాయిని ముద్దు పెట్టుకోవాలి. నోనో, ఎంజాయ్ చేయగాని ఎవరికి అన్యాయం చేయకనేది మా నాన్న పాలసీ. నేను ఈ పందెం కాయను. లేదంటే డబ్బులు లేవు. Excuse me. Yes. Dora vayasu chinnadi pale jorugunnadi. Dora vayasu chinnadi la 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 pale jorugunnadi la 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 dinita sadiya kasumantunnadi. దూర వయసు చిన్నది. ఫోటో ఎందుకు తీసావురా? ఎంఎంఎస్ పంపడానికి రా. ఈ దెబ్బతో పార్దగాడు లిప్ కిస్తో క్లోజ్. ఆ పిల్ల తల్లి ఎవరో తెలుసా? కడప రెడ్డమ్మ. ఆగండమ్మా, అనౌన్స్మెంట్ లేకుండా ఏంటి అటాక్? సైడ్ అయిపో, గుండు పేలిపోతుంది. నువ్వు తప్పుకోరా. నువ్వు ఆ గన్ను గాల్లో పేల్చడానికే కొనుంటావు, కానీ నేను ఈ గన్ను మనుషుల ప్యానాలు గాల్లో పేల్చడానికే కొన్నా. మీ అభిప్రాయాన్ని మీరు చాలా చక్కగా చెప్పారు, చాలా సంతోషం. ఏమిటి సందడి? ఎవరి మీద? కడప రెడ్డమ్మ. తెలుసుకో. ఆహా, ఏం కావాలి? వార్దేమవుతాడు? బాగా చదువుకుంటే నాలాగా లాయరు డాక్టర్ అవుతా. అసలు ఏమీ చదవలేదు అనుకోండి, వీళ్ళగా పనికి మంది. నీతో మాట్లాడలేదు. అసలు కేసేమిటో చెప్పకుండా ముద్దాయిని ఎలా పిలుస్తాం? కేసేటా? కాలేజీలో మా రెడ్డమ్మ కూతుర్ని మీ పార్దు పబ్లిక్ గా ముద్దెట్టుకున్నాడు. ఆ ముద్దే ముద్దెట్టు ఊరుకున్నాడు. ఏంటి ఈ మధ్య లేటెస్ట్ ఫ్యాషన్ అంట కదా, ఆ ముద్దుని సెల్ ఫోన్ లో ఫోటో తీసి అందరికి ఎంఎంఎస్ పంపించి ఇచ్చాడు. నా పరువు తీసినోడి ప్యానాలు తీసేస్తా. మా వాడు చేసిన పనికి నేను ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ ఈ టాపిక్ ని ఇంతటితో ఖండిస్తున్నాను. నీ ఖండన ఎవడికి కావాలరా? ఆని పిలువు. పబ్లిక్ గా నా కూతురి పరువు తీసిన ఆ నీ కొడుకుని ఇక్కడ నరుకుతా. ఏయ్, ఆని తీసారా? అలాగే అక్క. ఎవరన్నాడు? వాడింట్లో లేడు. యాడికెళ్ళాడు? ఊరెళ్ళాడు. ఎప్పుడొస్తాడు? తెలవదు. అట్నా వాడు రాగానే మావాడు కప్ప చెప్పు. ఏం తీసుకెళ్తాడా? అది మోసుకెళ్తాడు. అయితే ఓకే. అలాగే అక్క. ఏం బాబు తప్పు చేసి దొడ్డిదారిని వస్తున్నావు? ఎంజాయ్ చేయి, ఎవరికి అన్యాయం చేయక నాన్నగారు నీకు ఎన్నిసార్లు చెప్పారు? సారీ, లెక్క పెట్టలేదు. ఏమైంది? అబ్బాయి గారు కాలేజీలో ఎవరో అమ్మాయిని ముద్దు పెట్టుకున్నారంట. వాళ్ళమ్మ పొద్దుటే మన ఇంటి మీద గొడవకొచ్చింది. నిజమా? లేదమ్మా. కనపడితే కాల్ చేస్తానని బెదిరించింది. బయట మనిషిని కాపలా కూడా పెట్టిందమ్మా. అమ్మా, ఇప్పుడెలా? నువ్వేం కంగారు పడకు, మీ నాన్న పెద్ద క్రిమినల్. క్రిమినల్ లాయర్? అదేలే, ఊళ్ళో ఎంతో మంది వెదవల్ని ఊరికే ఉరికమ్మ నుంచి తప్పించారు. సొంత కొడుకువి నిన్ను తప్పించలేరా? సరే, వెళ్ళొస్తాం. ఎక్కడికి? తెలీదు.
ఎప్పుడొస్తావు? తెలీదు. మరేం తెలుసు? నీ మొగుడు నా నీ కేసు నుంచి క్లియర్ చేస్తేనే నేను ఈ గడపలో కాలు పెడతాను. అంతవరకు ఎక్కడుంటావు బాబు? నా ఆత్మ బంధువు దగ్గర. అతనే ఎవరు? ఏక్ నిరంజన్. అమ్మా లేదు నాన్న లేడు అక్క చెల్లి తంబి లేరు ఏక్ నిరంజన్. ఇల్లా లేదు పెళ్ళి లేదు పిల్ల నుంచి పెళ్లి చేసే మావా లేడు ఏక్ నిరంజన్. ఊరే లేదు నాతో పేరే లేదు నీడ లేదు నాకే తోడు. అదిగో మామయ్య కారాపు. మావా మావా అయ్య బాబు ఈడొచ్చాడేంటి? ఆగు మావా, వెళ్ళిపోతావేంటి? అవును, నువ్వేంటి ఇండియా నుంచి బ్యాంకాక్ వచ్చావు? నాకు మంచి పిల్లని సెట్ చేస్తావని వచ్చేసా? ఏంటి బ్రోకర్లా కనపడుతున్నానా? కాదు మావా, నేను ప్రేమించి పెళ్లి చేసుకోవడానికి ఒక పిల్ల కావాలి. దానికి బ్యాంకాక్ వస్తాడరా ఎవడన్నా? కాదు మామా, అక్కడ పెద్ద ప్రాబ్లం ఉండి పారిపోయి వచ్చాను. ఏంటా ప్రాబ్లం? అక్కడ కాలేజ్ లో ఒక అమ్మాయిని బెట్టి కట్టి ముద్దు పెట్టుకుంటే వాళ్ళ అమ్మ నన్ను కొట్టడానికి తరుముకుంటూ వచ్చింది. అయ్యి బాబోయ్, తరుముకుంటూ వచ్చిందా? నువ్వెవడో నాకు తెలియదురా బాబాయ్, నన్ను వదిలే. అబ్బా, నా వెనకెవరు రాలేదు మామా, నువ్వే నాకు ఎలాగోలా మంచి పిల్లని సెట్ చేయి. బ్యాంకాక్ లో అందమైన అమ్మాయిలు ఎక్కడ ఉంటారు? అయితే మనం క్లాస్ రూమ్ వెళ్ళాలి. క్లాస్ రూమా? యా, ఇండియాలో అందమైన అమ్మాయిలు క్లాస్ రూమ్ లో ఉంటారు, అదే బ్యాంకాక్ లో క్లాస్ రూమ్ లో ఉంటారు. ఎవరు మామ ఇల్లు? గ్లాస్ గర్ల్స్. ఏం చేస్తుంటారు? మసాజ్ చేస్తామని మెసేజ్ చేస్తుంటారు. మామా, నాకు కాల్ గర్ల్స్ వద్దు, నాకు కావాల్సింది డ్రీమ్ గర్ల్. అలవాటు చేసుకుంటే వీళ్ళే డ్రీమ్ గర్ల్స్ రా. మామా, అసలు నా డ్రీమ్ గర్ల్ ఎలా ఉంటుందో తెలుసు? ఎలా ఉంటుంది? 36 ఉంది కదరా. 24 36 కావాలా 24 కావాలా? 36 ఫిక్సా? 36 మనీ 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 మనీ. మామా, నేను చెప్తుంది సైజులు, నువ్వు చెప్తుంది నెంబర్లు. నువ్వు చెప్పే సైజులే నీ నెంబర్కి ఉన్నాయి కదరా. వద్దు మామా, ఎంజాయ్ చేయ కానీ ఎవరికి అన్యాయం చేయొద్దు, అది మా నాన్న పాలసీ. నీకన్నీ మీ నాన్న బుద్ధులు వచ్చాయి. గోపాల్ నారాయణ పిలిచారా? తలిచాను. ఓహో, ఏంటోరా? మా వాడు ఇల్లు వదిలిపెట్టి వెళ్ళిపోయాడు, మా ఆవిడ అలకపాను పెక్కింది. ఇలాంటి సిచ్యుయేషన్లో నువ్వైతే ఏం చేస్తావురా నారాయుడు? సినిమా చూస్తానండి. అయితే నేను సినిమా తీస్తాను. మల్లీశ్వర్ లాంటి సినిమా తీయండి సార్. మల్లీశ్వర్ అంటే నాకు ఇష్టమేరా. పాత మల్లీశ్వరే కదా. పాత మల్లీశ్వరేరా? ఆ రోజులు, ఆ అనుబంధాలు, ఆ ఆనందాలు మళ్ళీ రావురా. మీరేం బాధపడకండి సార్, మీ చేత మల్లీశ్వర్ అంత గొప్ప సినిమా తీస్తాను. రేపటి నుంచి మన ప్లేడర్ ఆఫీసు సినిమా ఆఫీస్ అవుతుంది. నారాయణ పిలిచారా? అరిచారా? ఎవర్రా వీళ్ళంతా? కడప రెడ్డమ్మ తాలూకా ఫైటర్సా? కథలు చెప్పడానికి వచ్చిన రైటర్స్. నారాయణ బి పాజిటివ్, నేనేదో సరదాకి సినిమా తీస్తానన్నాను. సరదా సినిమాలే తీయండి, మంచి కామెడీ కథ ఉందంట, మహాకవి పద్మభూషణ్. ఎవరెందుకు ఎన్నిసార్లు చూసావు? ఫోర్స్ కోసం అన్నట్టు పద్మభూషణ్ పైడిపాల. పద్మభూషణ్ ఎలా తెచ్చుకున్నావు? కాదు, పద్మ నా భార్య పేరు, భూషణ్ నా పేరు, పైడిపాల నా ఇంటి పేరు. పద్మభూషణ్ పైడిపాల. పైడిపాల లే, నేను ఒకసారి కూర్చుంటే 5 నిమిషాల దాకా లేవ. నారాయణ సార్ లేవలేడట, లేపి. మీరు లేవండి సార్. నువ్వు గంటలేలే గాని నేను రాసింది మీ సార్ ఒకసారి చదివితే సగం బీపీ తగ్గుద్ది. నో బీపీ, బీ హ్యాపీ. ఇలాంటి మూల శంగల మీద కూడా చిన్న పుస్తకం రాశానండి. ఏయ్, నువ్వు ఎన్ని సినిమాల కథలు రాసావు? ఎన్నో సినిమాలు చూసి ఒక కథ తయారు చేశానండి, అయినా ఇంకా క్లైమాక్స్ రాలేదు. ఒకే ఒక కథ రాసి రైటర్ నని చెప్పుకోవడానికి సిగ్గు లేదు. మీకు పిల్లలు ఎంతమంది అండి? ఒక్కడు. ఒక్కడిని కాని మీరు తండ్రి అని చెప్పుకోవడం లేదా? ఇలాంటి తోపుళ్ళాట్లు ఉంటాయని రికమెండేషన్ తో వచ్చాను. నువ్వేమన్నా వెంకటేశ్వర దర్శనానికి వచ్చావా? రామస్వామి అని చెప్తే వచ్చాను. రామస్వామి ఏమన్నా సీఎంఆ పిఎంఆ? 8 PM.
రామస్వామి. ఎనీ టైం 8 PM. మర్చిపోయావా? గతం మర్చిపోతే నిన్న నేడవుతుంది, రేపు చీకటి అవుతుంది. ఎందుకు మర్చిపోతాం? ఎలా మర్చిపోతాం? ఏం తీసుకుంటావు? ఆల్రెడీ నేను తీసుకునే వచ్చాను. నా గురించి కొంచెం. ఏంటి, భూషణాన్ని దూషించావా? లేదు, చాలాసేపు భరించాను. కథ చెప్పాడా? కాదు, నీ పేరు చెప్పాడు. ఎక్కడ చెప్పనిచ్చాడండి? మొదట్లో చెప్పగానే గెట్ అవుట్ అన్నాడు. మీ పేరు చెప్పగానే బయటికి గెంటేశారు. ఇదంతా మీతో చెప్తా అంటే చెప్పు తీసి కొడతా అన్నాడు మిమ్మల్ని. ఇలా చాడీలు చెప్పేవాడిని ఎవడన్నా రైటర్ గా పెట్టుకుంటారా? 2, 3, 4 తొమ్మిదేగా కూడితే అంతే అవుద్ది. నేను అన్నది కలపమని కాదు, ఆ నంబర్కి లైన్ కలుపు. అది జైల్ నంబర్, కేస్ నంబర్ 302, ఖైదీ నంబర్ 786. వెంకటరత్న అంటే మర్డర్ కేసు? ఏంటి రామస్వామి చిన్నపిల్లలాగా, సినిమాయే కదా, తీస్తే పోద్ది. పోతే పోద్ది, డబ్బు నీదా? కాదే, మరదే. నా కథ కానీ ఈయన కథ ఇంట్రెస్టింగ్ ఉంది, మీరు చెప్తే నేను రాసేస్తాను. ఇలాంటి పైరసీ గాని రైటర్ గా ఎలా పెట్టుకోమంటావు చెప్పు. చెప్పమన్నాడు హీరోకి మీలాగే ఇంట్లో ప్రాబ్లమ్ వచ్చి బ్యాంకాక్ వెళ్ళిపోతాడు. నీకు అసలు బ్రెయిన్ ఉందా? బ్రెయిన్ ఉంటే రైటర్ ఎందుకు వస్తాను కదా. బ్యాంకాక్ మనుషులు ఎందుకు వెళ్తారు తెలుసు? ఎందుకు వెళ్తారు? అమ్మాయిల కోసం. మామయ్య, పటాయా అంటే ఏంటో అనుకున్నాను, FTV రేంజ్ లో ఉంది. ముందు నీ టీవీ ఆపేసి నేను చెప్పేది వినరా. స్త్రీలు 3 రకాలుగా ఉంటారా, గాలి, నిప్పు, నీరు. నిప్పు లాంటి అమ్మాయిని ప్రేమించి ముప్పు తెచ్చుకున్నావు, ఓకే, ఇక మిగిలింది ఎయిర్, వాటర్. వాటర్ తగిలింది. ఎలా ఉంది మాయా? పాపం, లో బడ్జెట్ యాడ్ అనుకుంటారా, లో దుస్తులతో మెయింటైన్ చేస్తున్నారు. ఫోటోలు తీసి లైన్ లో పెడతా. ఓకే చూడు. దూర వయసు చిన్నది, భలే జరుగున్నది. దూర వయసు చిన్నది, భలే జరుగున్నది. దీని తసదియ కసుమంటున్నది. ఈడెవడో నాకు తెలియకుండా ఫోటోలు తీసేస్తున్నాడు. ఒరే పిల్లగీరా, నువ్వు తీరా, నువ్వు తీ. సార్, ఎవరెత్తను? చోటకే నెడతాడు శ్యామ్కే నాయుడు. అంటే మీకు తెలీదా? చిక్ కుక్క కుక్క కుక్కనే అమ్మాయి కనిపిస్తే చాలు, ఓ కెమెరా పట్టుకోవడం, ఫోటోలు తీసేయడం. అసలు మేమంతా ఉన్నది ఎందుకురా? కుక్క కుక్క కుక్కనే చీ. మాయా, ఆ అమ్మాయి కూడా నిప్పే కాదురా, అది నీరే, కాకపోతే సెలయేరు, దూకుడు ఎక్కువ, దానికి ఆనకట్ట వేయాలి. నేను వేస్తాను కదరా, అది లైవ్ చెప్ప. ప్రొడ్యూసర్ తిలకించు. ఇదిగో. ఏంటి సాకయ్యవా, ఈవిడికి చూపించు, ఫీల్ అవుద్ది. చూడు బాదా, నువ్వు కూడా పులకించు. వీడిని అనవసరంగా బ్యాంకాక్ తీసుకొచ్చాను. ఏంట్రా, ఏం కనపట్లేదా, మేనేజ్ చేసేస్తున్నావు? ఎవరు నువ్వు? ఏం కావాలి? ఓ ఎగేసుకొని చూసేస్తున్నావు. ఏం లేదు, మా ఓడు తీసిన దానికంటే నువ్వేం పోటీ చేసావని చూస్తున్నాను. అసలు మీ ఓడు ఎవడో, మీ ఓడి నెట్టుకున్నాడు ఎవడు? ఆడెవడు పెట్టుకోకర్లేదయా, ఆడి బ్రెయిన్కి ఆడే పదును పెట్టుకుంటాడు. కావాలంటే ఫోటోలు చూడండి మేడం. దిస్ ఇస్ సో నైస్, సూపర్. అబ్బా బలే బాగుండే అబ్బా. నేను చెప్పాను కదా మే. ఏంట్రా, ఏంటి అలా చూసేస్తున్నావు? పంపదీసి కెమెరా తీసుకుని వెళ్ళిపోతావేంటి? వెళ్ళిపోతావేంటి? రైట్ మాయ, అంతే. అడికి ఎందుకు కోపం వచ్చింది? ఈ పిల్ల పీకింది కదా. మరి ఎట్టా? నువ్వు ఉండు, నువ్వు పని చేయి, నువ్వు వాడి దగ్గరికి వెళ్ళి ఏదో కన్విన్స్ చేసే ఫోటోలు తెచ్చుకో, వెళ్ళు. సారీ, నన్ను క్షమించు, మాఫ్ కరో, నీ కాల్ పట్టుకుంటాను, ఉదయం నుంచి నేను బతిమాలుతున్నాను.
నీలో ఎంత టాలెంట్ ఉందని తెలియక పొరపాటును కొట్టాను. సారీ, క్షమించారని చెప్పరా మగడా? అంతేనా? వీలైతే నాలుగు మాటలు, కుదిరితే కప్ కాఫీ. కాఫీ బార్, కాఫీని కట్ చేయి, బార్ ని కంటిన్యూ చేద్దాం. బార్ కెళ్తే ఏమొస్తుంది? కిక్కు. ఓ, కిక్ కావాలరా నీకు? కళ్ళు మూసుకో. రాక్షసుడు చూసావా? ఎందుకు చెప్పను, మూసుకో. అమ్మో, కళ్ళు కవ్విస్తుంటే ఆ కళ్ళు మోపాయి చేస్తాను తొలి మర్యాద. నీ మీద నాకు ఇదయ్యో, పందెం మీ అంతు చూస్తా పదము. లబాశ్రుబా కజకిన రుసదా చికవి బ్రహ్మచారి పొగరు కలుపు చేయి. నీ వీర శృంగరాలే చూపించవా ఒక్కసారి ఒడి చేరి. నీ మీద నాకు పదము, పందెం నీ అంత చూస్తా పదము. తల్లి, రాంగ్ ప్లేస్ లో తగిలిందంటే చచ్చిపోతానా? నీలాంటి వాడు చచ్చినా పెద్ద నష్టమే లేదులే. నువ్వు అమ్మ వాడి ఇంటికి వెళ్లి బెదిరించడం వల్ల వాడు అయ్య వాడిని ఊరు దాటించేసుంటాడు. ఇక వాడిని పట్టుకోవడం ఎవరి వల్ల కాదు. వాళ్ళ కాని వాడిని వాళ్ళ కాడికి పంపించిన మాఫియా కబురు పంపించాను. ఎవరా డాన్? ఇదేంటి గుళ్ళ పూజారిని తీసుకొచ్చారు? మడ్రకి ముహూర్తం పెట్టడానికేమో. ఆయనే రివర్స్ రంగాచారి. పొద్దున్నే పూజలు, మధ్యాహ్నం కిడ్నాప్లు, నైటు మర్డర్. ఆ దేవుడు గిరిగిస్తాడు, ఈ చారి నరికేస్తాడు. ఎలా ఉంది జూనియర్? ఏంటి ఆ డైలాగులు? జూనియర్ ఆర్టిస్ట్ చెప్పినట్టుగుంది. వివి వినాయక్, ఓకే, ఆ పార్థుగాడి శవాన్ని తీసుకొచ్చి నిన్ను మర్డర్ చేస్తాను. ఆ మర్డర్, ఈ మర్డర్ ఫ్రీ. యు గో. ఏంటండి, స్టోరీ సీటింగ్ కాకుండా మ్యూజిక్ సీటింగ్ పెట్టేశారు? ఏంటో, నువ్వు అడుగు పెట్టిన వేళా విశేషం. కష్టాలన్నీ అలా కలిసి వచ్చేస్తున్నాయి. చూసారా, మీలో ప్రొడ్యూసర్ కళ వచ్చింది. ఇంతకీ మన కథ ఏంటంటే, తెర ఎత్తేసరికి తెర లేపొద్దా? తెర లేపటం, జెండా లేపటం, అసలేమే మర్డర్ కి మ్యారేజ్ కి మధ్య నలిగిపోయి చస్తా ఉంటే మధ్యలో ఈడు ముష్టి కథ కాలవుటి. ముష్టి కథ? హలో,
అన్నయ్య నేను బీపీని. ఆ ఎంతవరకు వచ్చింది నీ కథ? ఇంకా నాకదేంటి, ఆయన కదలనలాగా నేను చచ్చిపోతున్నాను. ఆర్థిక మాంద్యంలో పడి గోపాల్ గారు నిన్ను నన్ను సంబంధం లేకపోయిన కందిపప్పును కూడా దుమ్మెత్తిపోయేస్తున్నాడు. ఓరి నా ఇంట్లో కందిపప్పు నీలాంటి పంది కుక్కలు తినా? వారం రోజుల నుంచి మా అబ్బాయి కనపడక నువ్వు వెళ్ళరా. అలా తిండి తిప్పలేకుండా కూర్చుంది, నువ్వు కూడా కూర్చో. ఓ సీదా మీ ప్రాబ్లం, మీ వాడి జన్మ నక్షత్రం జాతక చక్రం ఇవ్వండి, అంజని వేసి ఎక్కడ ఉన్నాడో నేను చెప్పేస్తా. ఎరా నీ దగ్గర ఈ చావుకళ్ళు కూడా ఉన్నాయా? బరేవరే, ఒకటా రెండా, నాడి శాస్త్రం, చిలక జ్యోతిషం, హస్త సాముద్రికం. ఎరా నువ్వు జాతకాలు చెప్తావా కథలు చెప్తావా? అది వినేవాడు వీక్నెస్ ని బట్టి. మీరుండండి, మా వాడి పేరు పార్థు, పైడిపాల గోత్రం, పూర్వభద్ర నక్షత్రం రెండో పాదం. అమ్మా మీ వాడు దక్షిణ తీసుకుని దక్షిణ వైపుగా పారిపోయాడు, ఇప్పుడు మీరు జాగ్రత్తగా వినండి, ఇప్పుడు అసలు కథలు మొదలవుతుంది. ఓయ్ ఆగు, మా వాడి జాతకం చెప్తానని నువ్వేంటి నీ కథలోకి దిగుతున్నావు? రెండింటికి పెద్ద తేడా లేదండి, ఈ శాస్త్రం ఉన్నదే ఇందులో నేను రాశా. నువ్వు తొంగి చూడరా గుండు, డైరెక్ట్ గా సినిమా చూద్ది. అసలు మా అబ్బాయి ఎక్కడున్నట్టు, ఏం చేస్తున్నట్టు? మీరేం కంగారు పడకండి, ఎంజాయ్ చేయి, ఎవరికి అన్యాయం చేయకు అనే మాట న్యాయం చేయడం కోసం బ్యాంకాక్ లో బిజీగా తిరుగుతా. వాడ అమ్మాయి కూడా అయ్యా పాపం, ఏ పిల్లవాడిని బుట్లో వేసుకుందో. అరే నా కథలో కూడా తల్లి సెంటిమెంట్ అనుకుని రివర్స్ ఫీల్ అవుద్ది, ఫీల్ అయిందే బ్యాంకాక్ లో జరుగుద్ది. తల్లి గుర్తుకొచ్చి పబ్లిక్ ఫోన్ నుంచి అబ్బాయి ప్రైవేట్ గా ఫోన్ చేస్తాడు, అదిగో సత్యం కాదు పార్థు. హలో ఏమండి, మన బాబు. బాబా బాబు ఎక్కడున్నావురా? బ్యాంకాక్ లోనా? అక్కడేం చేస్తున్నావురా? మా వాడు బ్యాంకాక్ లో ఉన్న సంగతి నీకెలా తెలుసురా? మరి అదే సరస్వతి. సరస్వతి కాదు, సారా కంపు సచ్చాడు. మీరు రాసేది మా ఇంట్లో జరిగేది సరిగ్గా ఎలా కలుస్తుందండి? అందుకే రైటర్ ని భూలోక బ్రహ్మ అంట. జరిగింది రాసేవాడు కాపీ రైటరు, జరగబోయేది రాసేవాడు సినిమా రైటర్. మీ గోపాలం గారు ఫ్యూచర్ లో నేను చెప్పిన కథ సినిమా తీస్తారో తీరో తెలియదు గాని నేను రాసింది ఇంట్లో జరుగు. సంతోషం బాబు, నువ్వు రాస్తున్నది ముందు నాకు వినిపిస్తూ ఉండు, ఎపిసోడ్ కి 10,000 ఇస్తాను. ఎపిసోడ్ కి 10,000? సార్ తక్కువ అని ఫీల్ అవుతున్నారు కదా. ఫోన్లేండి, మన దగ్గర బోల్డ్ అంత డబ్బుందిగా. నీకు ఇదేం మేనరిజమే? ఇప్పుడు మన హీరో బ్యాంకాక్ లో హీరోయిన్ కోసం ఎదురు చూస్తున్నాడు. సారీ. థ్యాంక్ యూ. మీరు తెలుగు వాళ్ళా? గ్రేట్, ఒక్క ముక్క కూడా మాట్లాడకుండా తెలుగు వాళ్ళని ఎలా కనిపెట్టింది? గుద్దిదా థ్యాంక్స్ చెప్పే సంస్కారం ఒక్క తెలుగు వాళ్ళకే ఉంటుంది. ఏంటంటున్నాడు? తాయిలో మోడలింగ్ చేస్తారా అని అతను అడుగుతున్నాడు. నేనా మోడలా? ఒప్పుకోండి ప్లీజ్. ఓకే. ఆ పార్థగాడు ఈ లాడ్జిలోనే ఉన్నాడంట. ఐగారు ఐగారు కొంత అడ్రస్ చెప్తారండి. సార్ ఎవరు అనుకున్నారా? అడ్రస్లు చెప్పే యాబ్రస్ అనుకుంటున్నావా? షో హరే, మనం ఒకరికి అడ్రస్ చెప్తే ఆ ఒక్కడు వెళ్ళి ముగ్గురికి అడ్రస్ చెప్తాడు, ఆ ముగ్గురు వెళ్ళి వెళ్ళి 33 మంది చెప్పుకుంటారు. స్టాలిన్ సినిమా మేము కూడా చూసామండి. మీరు వెళ్ళి అన్ని వెతకండి, వెళ్ళండి, మీరు కూడా వెళ్ళండి. బేగి చూడండి బాబు. అమ్మో వీడా మామూలుడు కాదయ్యా, పచ్చి నెత్తురు తాగే రాక్షసుడు. వద్దు కూతను సది చెప్పండి బాబు. రైట్ గా వెళ్ళి రైట్ సైడ్ కుడేపు 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 తిరిగితే అక్కడ శ్రీకులమ్మ షాప్ ఉంటుంది, అట్నుంచి అలా ఎడం వైపు తిరిగితే మంగతాయారు టిఫిన్ సెంటర్ ఉంటుంది, అక్కడ గ్యారెలు ఇంతలా ఉంటాయి, కాస్ట్ ఎక్కువ తినమాకు. అట్నుంచి స్ట్రైట్ గా ముందుకెళ్తే ఉమైద్ ఖాన్ బార్ అండ్ రెస్టారెంట్ అని ఉంటుంది, దాని వెనక అడ్రస్ వెళ్ళు. ఇదిగో నేను చెప్పాను మాత్రం చెప్పమాకు. తమరు పేరేటండి? సారీ దండాలండి. పార్థున్నానా? చెప్పునానా, డబ్బేమన్నా కావాలా? నీకు కావాలంటేనే అమ్మని అడుగుతావు కదా. అందుకే వీడిని అడగంది, చెప్పు ఇంకేం కావాలి. నీ ఆశీర్వాదం. ఆశీస్సులు ఆశీస్సులు. హేయ్, మళ్ళీ అక్కడ అమ్మాయిని ఎవరన్నా ముద్దు పెట్టుకున్నావా? ఇక్కడ అమ్మాయిల్ని ముద్దు పెట్టుకోకపోతేనే తప్పు. ఏంటి ముద్దు పెట్టుకోకపోతే తప్ప? అయితే మన స్టోరీ షూటింగ్ బ్యాంకాక్ లో పెట్టేసుకుందాం అండి. నీకు విషయం తెలుసా, నేను ఇక్కడ పెద్ద మోడల్ అయిపోయాను, షూటింగ్ కూడా జరిగిపోయింది. ఆశీస్సులు ఆశీస్సులు. గుడ్. ఏం గుడ్డు, యాడ్ అని చెప్పి గుడ్డ లేకుండా రెండే రెండు స్టిల్స్ తీశారు.
బ్యాంకాక్ లో నావి పెద్ద పెద్ద హోర్డింగ్లు పెడతారట. రేపు చూసి ఫోన్ చేస్తా. నీతో మళ్ళీ మాట్లాడతా. మావాడు ఎలాగూ బ్యాంకాక్ లో మోడల్ అయిపోయాడు కాబట్టి ఇప్పుడు మనం తాయిలో సినిమా తీస్తే ఎలా ఉంటుంది? తాయా? తాయ్ నేర్చుకోవడం అంటే చాయ్ పెట్టడం ఈజీ అనుకుంటున్నారా? నేర్చుకోవాలంటే నాకు చాలా టైం పడుతుంది కదా. నాకు కావాల్సింది అదే కదా. అంటే ఈయన సినిమా తీయడన్నమాట. అదిగో నా హోర్డింగ్. లుక్ బేబీ. ఆన్ పాన్ మై లాన్ పాన్ మై. ఇదంతా నిజమేనా? మరి నిజమే కదా. స్టూపిడ్. డేటింగ్ ముందు తెలిసి బతికిపోయాను. సడన్ గా ఇది ఎందుకు కొట్టింది? అసలు ఇందులో ఏం రాసుంది? ఇండియా పరువు తీసా కదరా. మాస్టర్ మీకు థాయ్ చదవడం తెలుసా? తెలుసు. ఇక్కడ ఏం రాసిందో చెప్పండి. ఎయిడ్స్ కు ముందు, ఎయిడ్స్ కు తర్వాత. నాకు ఎయిడ్స్? ఏమైంది? ఎయిడ్స్ వచ్చింది. ఎలా వచ్చింది? ఓ తేడా అమ్మాయితో తిరిగితేనే ఎయిడ్స్ వస్తుంది, కానీ నీతో మాట్లాడితేనే ఎయిడ్స్ వచ్చింది కదే. ఏంటి నాటకాలు ఆడుతున్నావా? నేను కాదు, నువ్వే నా జీవితంతో ఆటలాడుకున్నావే. ఏదో ఈ ఊరు చూసిపోదామని వస్తే ఊరంతా నన్ను ఎయిడ్స్ పేషెంట్ ని చూసినట్టు చూస్తున్నారు. ఓహో, సోషల్ అవేర్నెస్ అంటే అర్థం ఇదా? అంటే నీకు థాయ్ తెలీదా? పూర్తిగా తెలీదు, తెలిసిన కాడికి ట్రాన్స్లేట్ చేశాను. అయిన కాడికి అన్యాయం చేసావు. ఇప్పుడు ఏమంటావు? నాకు మంచి ఫిగర్ ని సెట్ చేయి. రే, ఏం మాట్లాడుతున్నావు? నీ వల్ల నా లవర్ మిస్ అయిపోయింది కాబట్టి నువ్వే నాకు మంచి ఫిగర్ ని సెట్ చేసి పెట్టాలి. ఏయ్ పోరా. మాటే మరిచావే చిలకమ్మ, మనసు విరిచావే అంతట నీవే కనిపించి అలజడి రేపావే. రాగను పగబట్టావే, ప్లాను మొత్తము సెరగొట్టావే. రాజే రాగాజే ఫ్యూజే పీగేజే జరిగిచ్చావే. తాటకి రాగా తగలట్టావే, మంచి మూడులో మెలికెట్టావే. గోరే చేసేసి గాలే తీసేసి అపశాకిచ్చావే. నువ్వు ఏం చేస్తావో ఏమో, ఓ గర్ల్ ఫ్రెండ్ నాకు కావాలి. చేసిపోయావు గనక సెట్ చేయి మళ్ళీ నువ్వే. కుదరదు అంటే కళ్ళు రెండు పీకేస్తానంతే. రాయే 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 రాయే. నాతో క్లోజ్ ఉండాలి, డాష్ డాష్ ఉండాలి. చెప్పాలంటే కత్రీనా కజిన్ సిస్టర్ అయి ఉండాలి. అబ్బ ఏం చేస్తావో ఏమో, ఓ గర్ల్ ఫ్రెండ్ కావాలి. కట్ చేసిపోయావు కనుక సెట్ చెయ్యి మళ్ళీ నువ్వే. తేడా వస్తే బీక పిసికి చంపేస్తానంతే. రాయే 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 రాయే. ఏం చేస్తావో ఏమో, ఓ గర్ల్ ఫ్రెండ్ కావాలి. కట్ చేసిపోయావు గనక సెట్ చెయ్యి మళ్ళీ నువ్వే. నోరో అంటే గుయ్యి తీసి పా.
వారికి ప్రణామములు. నామములు ఏంటి? ఇలా ట్రెండ్ మార్చేశారు. ట్రెండ్ ఒకటే కాదు, బ్యాండ్ కూడా మార్చేసాం. చావు పోస్ట్ పోన్ చేసి పెళ్లి ఫిక్స్ చేసాం. పెళ్ళ అల్లుడు గారు ఎక్కడ? మీ అల్లుడు గారు మా ఇంట్లో ఎందుకుంటారమ్మా? మమ్మీ. ఎవరి టామీ? మా బేబీయే. అబ్బాయి పెట్టిన ముద్దునే దలుచుకుంటూ ఆడేదని మొగుడని మురిసిపోతుండాది. అందుకే మర్డర్ మానేసి మ్యారేజ్ కి ఫిక్స్ అయిపోయిండా. రాంగ్ డెసిషన్. చూడమ్మా, జనంలో ముద్దు పెట్టుకున్నాడని, తినే కంచంలో మూతి పెట్టాడని ముచ్చటపడి పెళ్లిళ్ళవి చేసుకోకూడదు. వినుకుంటున్నావా? అందుకే చెప్పినాను, సింగిల్ సిట్టింగ్ లో ఫ్యామిలీ మొత్తాన్ని ఇంకా గమనుండరా. రే, నీకు చివరిసారిగా చెప్తుండా, వారం రోజుల లోపల నువ్వు నీ కొడుకున ఇంటికారికి వచ్చి తాంబూలాలు పుచ్చుకోవాలా? తాంబూలాలు పుచ్చుకోవడానికి మీ ఇంటి దాకా ఎందుకమ్మా? ఇప్పుడే భోంచేసి పుచ్చుకుందందా? సోదరులొద్దు. చూడు బిడ్డా, ఈ కడప రెడ్డమ్మ మాటల్లో సమరసింహం, చేతల్లో సీమసింహం. అట్టం జరిగి గ్రామసింహమా? అంటే కుక్క. నీకు ఈ గతి పట్టకుండా చూసుకో, వారం లోపల తాంబూలాలు పుచ్చుకొని నా ఇంటికాడికి రా. రండే. ఏంటి ఇంత టెన్షన్ పడుతున్నావు? ఏమైంది? నేను బ్యాంకాక్ లో నీ దగ్గరే ఉన్నట్టు నేను ముద్దు పెట్టిన పిల్లవాళ్ళ తల్లికి తెలిసిపోయిందంట. వెతికించడానికి మనుషులు కూడా పంపించిందంట. అదంత సులువు కాదురా, నేను ఇండియా వెళ్తున్నాను కదా. హలో, కాల్ టాక్సీయా? ఆ అవును సార్, మీరు? ఏంటి రంజన్, నాకు అర్జెంట్ గా టాక్సీ కావాలయ్యా. ఎక్కడికి రమ్మంటారు సార్? అమీర్పేట వచ్చాయి. మిమ్మల్ని గుర్తుపట్టాలా సార్? వెరీ సింపుల్, అమీర్పేట సెంటర్ ఉంది కదా, ఆ సెంటర్ కు వచ్చాయి. అక్కడ జనం గుమిగూడి ఉంటారు, ఒకడు ఒకడిని చిత్త కొడుతుంటాడు. కొట్టేవాడిని నేనే, తన్నులు తినేవాడి ఇంకా సెలెక్ట్ అవ్వలేదు. నువ్వు త్వరగా వచ్చాయి. వచ్చాయి. ఇందాక నుంచి ఇంటర్వ్యూ లేకుండా దెబ్బ మీద దెబ్బ కొడుతున్నారు. అసలు నన్ను ఎందుకు కొడుతున్నారు సార్? నిన్ను కొట్టాలి రీజన్ కూడా చెప్పాలంటరా? రీజన్ చెప్పాలా? మీరే కదా ఏక్ నిరంజన్. ఎస్. నువ్వెవడరా? టాక్సీ డ్రైవర్ సార్. టాక్సీ డ్రైవర్? అవును సార్. టాక్సీ నడుపుతున్నావా సైకిల్ నడుపుతున్నావా? టాక్సీయే సార్. మరి ఇంత లేట్ ఎందుకు అయిందిరా? ట్రాఫిక్ వల్ల సార్. అసలు నన్ను ఎందుకు కొడుతున్నారు సార్? ఎందుకు? డ్రైవర్ గుర్తుపట్టడానికి కొడుతున్నాను సార్. ఇంత మంది జనంలో నన్నే ఎందుకు సెలెక్ట్ చేసుకున్నారు సార్? వీళ్ళల్లో ఎవరిని కొడితే ఎవడు ఊరుకుంటాడు రా, తిరగమని నన్ను కొడతారు రా. నీదంటే డఫా ఫేస్ కాబట్టి నిన్ను కొట్టాను రా, నిన్ను కొట్టాను రా. సార్ వెళ్దాం. నీ వల్ల నా ఉద్యోగం పోయింది. సంతోషం. ఇంతకీ నా సంగతి ఏం చేసావు? నక్షత్రకుళ్ళ తగులుకున్నావేట్రా, వదిలవా. నాకెవరన్నా సెట్ చేయి, వదిలేస్తా. సరిపదా. ఎక్కడికి? ఫుకెట్. ఫుకెటా? ఏ నీకు తెలుసా? ఆ, హిందీలో ఫుకెట్ అంటే ఫ్రీ అని తెలుసు. ఇంతకీ ఫుకెట్ లో ఫ్రీగా ఏం దొరుకుతుంది? నో రైడ్స్. పద రైడ్ కి. ఇదే మీలా? చచా కాదు. ఓ, అమ్మాయిల బ్రోకర్దా? లుక్, తిన్నామా పడుకున్నామా తెల్లారిందా వెళ్ళిపోయావా అన్నట్టున్నా. ఓ, ఏంటి ఎవరిని సెట్ చేయలేకపోతున్నానో నువ్వే కమిట్ అయిపోతున్నావా? నేను కన్న బ్రహ్మచారిని. ఓహో, నీ కన్నరికం గురించి బ్యాంకాక్ లో హోర్డింగ్లు పెట్టారు కదా. ఇదిగో, ఈ రాత్రికే మనం ఇక్కడ ఉంటున్నాం, పొద్దునే మా కజిన్ వచ్చేలోపు వెళ్ళిపోవాలి. కజినా? వర్జినా? వాట్? అదే మొబైల్ వర్జినా అని అడుగుతున్నాను. Very long time. You are my best friend. Anduke na pellam telusukuni 3 rojulu munde vachavu. Pella? Evari father? Mee biddalaki. Vaadu maatlem patinchukoku. Vaadu otti vedava. Nu velli fresh up ayira. Okay.
బై. ఏంట్రా పెళ్ళం చెప్పగానే తీగ తెగినట్టుంది. లేదు, లాటరీ తగిలినట్టుంది. ఇలాంటి పెళ్లి పెట్టకు లేని పిల్లని ట్రై చేస్తే రిస్క్. అదే ఆల్రెడీ పెళ్లి ఫిక్స్ అయిందని ట్రై చేసుకున్నాం అనుకో, సుఖం సంతోషం. అయినా అమాయకురాలు కాకుండా బాలింతరాలకో బలవంతరాలకో లైన్ వేయడానికి నేనేమైనా ఎదవనా? ఇక్కడ నుంచి వెళ్తావా లేదా? సంతోషం నడిపించునానావా? మీనాక్షి, నువ్వు నా పెళ్లికని రాలేదా? నీ పెళ్లికనే బయలుదేరాను, మధ్యలో శనిగడ్ లో వీడికి దొరికిపోయాను. నీ ఫ్రెండ్ అంటే నాకు గెస్టే. గెస్ట్ కాదు, ఇప్పుడు పెద్ద గోస్ట్. అమ్మాయిల పిచ్చోడే, తినే పళ్ళలో కూడా సీతాపళ్ళం కమలాపళ్ళం అని లేడీస్ పేర్లున్నవే తింటాడు. ఓ అలా చూడు. సో నువ్వు అతన్ని ప్రేమిస్తున్నావు చిచి? అయితే వాడి నిన్ను ప్రేమిస్తున్నాడు? అలాంటిదే లేదే. రేపే ఎవరు ఎవరిని ప్రేమిస్తున్నారో నేనే తేల్చేస్తా. చెప్పు, ఏం తీసుకుంటావు? ఏమొద్దు. ఏ, మీనాక్షి లేదు కదా? అయితే మీనాక్షికి తెలియకుండా ఏం చేయవన్నమాట. ఓకే, టూ టకిలాస్. ఏ వద్దన్న. అందుకే రెండు నా కోసమే ఆర్డర్ చేశాను. ప్లీజ్, నేను వచ్చింది మీ లవ్ మాటో తేల్చడానికి. లుక్ పార్దు, లవ్ ఇస్ నాట్ జస్ట్ అన్ ఇంప్రెషన్. ఇట్ డిపెండ్స్ ఆన్ యువర్ ఎవ్రీ ఎక్స్ప్రెషన్. ఇప్పుడు నన్ను ఏం చేయమంటారు చెప్పే? మనసులో ప్రేమను పెట్టుకుని అది బయటకు చెప్పలేకపోతే దేవదాసులా నాన్న తాగుతూ మిగిలిపోతావు. నేను డైరెక్ట్ గా ఎలివి చెప్పినా మీనాక్షి యాక్సెప్ట్ చేయదు. యూస్ మై క్యారెక్టర్ ఇఫ్ ఐ కెన్ హెల్ప్ యూ ఇన్ ఎనీ వే. ఏం అవసరం లేదు, ఇంటికి వెళ్దాం, పదండి. ఓ యెస్, మీనాక్షి నేర్పించడానికి అక్కడికే వెళ్దాం. మన ఇద్దరిని ఇలా చూసిందంటే తను ఇంకా అపార్థం చేసుకుంటుంది. మే హూనా మీనాక్షి, చిప్పెట్టడానికి నీ ఫ్రెండ్ నిన్ను పిలుస్తోంది, కానీ నేను వెళ్తా. అబే జిప్పెట్టను, నీ ఫ్రెండ్ లైన్ లో పెడతా. ఇలా ఇలా ఇలా. హలో, పెళ్ళే కానీ నువ్వే ఇలా అయిపోతే రేపు పెళ్ళే పిల్ల, దాని పరిస్థితి ఆలోచించు. తొందరగా
పాటులో నొవింత జరిగినట్టు కాలమంతా ఒక్కసారి ఆగినట్టు ఉన్న పాటు కొత్త జన్మ ఎత్తినట్టు అనిపిస్తూ ఉందే నాకు తెలిసి మాయ నువ్వే చేసినట్టు కళ్ళతోటి మత్తు మందు చల్లినట్టు ఇంత చేసి అస్సలేమి ఎరగనట్టు కుంగమూతి పెడతావే పూలగారి వెయ్యనా పాద పూజ చెయ్యనా దిష్టి తీసి హారతీయనా స్వాగతాలు పలకనా సేవలన్ను చెయ్యనా గుండెలోన్న చోటు ఇవ్వనా నిన్ను చూడగానే దారి సోకగానే నన్ను నేను మర్చిపోయా హాయిలే ఎక్కడికెళ్ళాలో చెప్పడేంటి? ఈయన ఎలాగైనా సేపు వాళ్ళ బుడ్డి గుర్తించాలి. ఏమయ్యా సార్, ఎన్నాళ్ళ నుంచి నడుపుతున్నావు ట్యాక్సీ? 10 ఏళ్ల నుంచి నడుపుతున్నాను సార్. ఇంకా నీకు మ్యారేజ్ అవ్వలేదు అనుకుంటా? ఎలా కనిపెట్టే సార్? ఫేస్ లో జోష్ కనిపిస్తుండేను. పర్లేదులే, కొంచెం లేట్ గా చేసుకో, ఏం ప్రాబ్లం. అవునయ్యా సార్. నెలకెంత వస్తుంది నీ ట్యాక్సీకి? ఎక్కడ సార్, నైట్ షిఫ్ట్లు చేసినా 6,000కు మించి రావట్లేదు సార్. 6,000? అవును సార్. 6,000తో ఎలా బతుకుతావయ్యా? ఫుడ్ ఏంటి, షెల్టర్ ఏంటి, బట్టలేంటి, ఎలా బతుకుతారయ్యా మీ కార్మికులు? సార్, ఏ యదవ మా గురించి ఇలాగా ఆలోచించలేదు. ఏదో మీలాంటి వాళ్ళు తప్ప. ఈ యాపిల్ నీదేనా? నాదే సార్. ఏదో తేడాగా ఉన్నట్టున్నాడే. ఏమైనా కష్టపడేవాడు సొమ్ము తినాలంటే చాలా కష్టంగా ఉంటుందయ్యా. ఈజీగా తినేస్తున్నాడు, కష్టం అంటాడేంటి? అవును సార్. రేపు నీకు పెళ్ళయి, శిల్పా సెట్ లాంటి వైఫ్ వచ్చి సార్ నెల రోజులు తిరగక ముందే నెల తప్పింది అనుకో. నెల రోజులకే నెల తప్పడమే సార్? అంటే కష్టపడి పనిచేసే వాళ్ళకి రిజల్ట్ స్పీడ్గా ఉంటుందయ్యా. థ్యాంక్ యూ సార్. రేపు పిల్లలు పుడితే ఆ పిల్లలకి ఫీజులు, బట్టలు, బూట్లు అంతేకాకుండా ఇంకా ఎన్నో. ఊరుకో బాధపడకు సార్, మా కష్టాల గురించి ఆలోచించే కస్టమర్ మీరు ఒక్కలే సార్. సార్ ఏంటి? మీటర్ ఐడి మర్చిపోయాను సార్. నేను పరిస్థితి అవడం కూడా మర్చిపోయాను. వెనకెళ్ళి పరిస్థితి తెచ్చుకుందాం అండి. వెనకెళ్ళి పరిస్థితి తెచ్చుకోవడం ఎందుకయ్యా? ముందుకెళ్ళి క్యాష్ తెచ్చుకుందాం మా మామగారి ఇంట్లో. కర్నూలు పోని. ఓకే సార్. తింటావా? మీరు తినారు సార్. ఐ లవ్ యూ. ఇదే మాట ఎంతమందికి చెప్తావు? ప్రేమలో ఎన్ని ఆటలన్నా ఆడొచ్చు, కానీ ప్రేమతో ఆడుకునే నిన్ను ఎవరు నమ్ముతారు? ఒకరా ఇద్దరా, నా ముందే ముగ్గురు వెంటపడ్డావు. నీలో ఉన్న ప్రేమని బయటపెట్టడం కోసమే ఇంతమందితో చనువుగా ఉన్నాను. పెళ్లి చూపుల పేరుతో అమ్మాయిని సంతలో పశువును చూసినట్టుగా సెలెక్ట్ చేసుకోవడం నాకు ఇష్టం లేదు. తనకు కాబోయే భర్త ఎలా ఉండాలో ఆడపిల్లలు తెలుసుకోవాలనే థాట్తోనే నేను ఇంతమందితో తిరిగాను. నిన్ను ఏ ఆడది నమ్మదు. నీ ప్రేమ నిజమైతే మీ పేరెంట్స్ తో మా ఇంటికి వచ్చి మా వాళ్ళతో మాట్లాడుండేవాడివి, కానీ నువ్వు అలా చేయలేదు. అలా మన కథలో హీరో తండ్రి పరిస్థితి చాలా హీనంగా, దీనంగా, నీచంగా, చాలా దరిద్రంగా ఉంది. యారా, నువ్వు చెప్పేది నీ కథ నా కథ రెండు మిక్స్ అయినాయండి. సరే ఏడు. ఓకే, అలాగా ఇచ్చిన గడువు అయిపోయింది కాబట్టి నా కూతుర్ని పెళ్లి చేసుకోవాలని లేడీ వీళ్ళ కింద వెయిటింగ్. అక్కడేమో ఏమీ తెలియని అబ్బాయి లవ్ లో పడ్డాడు. ఈ రోజే మా పెళ్లి చేస్తావా చేస్తావా అని బెదిరిస్తూ ఫోన్ చేస్తాడు. అరే హలో నాన్న, నేను ఇక్కడ అమ్మాయిని ప్రేమించాను. నువ్వు అమ్మ వచ్చి వాళ్ళ పెద్దవాళ్లతో మాట్లాడి సంప్రదాయబద్ధంగా మా ఇద్దరి పెళ్లి జరిపించాలి. పెళ్ళా? ఎవరు, అల్లుడు గారా? కాదు, అబ్బాయి గారు. ఓ, అబ్బాయి గారేనా? అంటే వీడు మా వేలు విడిచిన బాబాయికి ఇల్లు విడిచిన అబ్బాయి. ఇదిగో అబ్బాయా, నీ పేరేందే? పార్థు. పార్థు అంటా? అందుకే. అంటే మా వాడు వీడు ఒకే రోజు ఒకే హాస్పిటల్లో ఒకేసారి పుట్టారు, అందుకే ఒకే పేరు పెట్టాం. చాలా కన్ఫ్యూజన్ గా ఉండదే. అమ్మా, ఇది శంకిని తల్లి అనుకుంటా. ఇంకా కన్ఫ్యూజ్ చేయను. మా వాడిలాగే వీడికి కూడా పెళ్లి సంబంధం చూస్తే ఇంట్లోంచి పారిపోయి ఇంకో అమ్మాయిని ప్రేమించాడట. నేను దగ్గరుండి వాళ్ళ పెళ్లి జరిపించాలి. వెంటనే వెళ్ళి పెళ్లి జరిపించండి. మమ్మీ, మరి నీ పెళ్ళి? నా పెళ్లికి తొందరే ఉంది. ముందు ప్రేమను గెలిపించాలి, పెళ్లి జరిపించాలి. అది ఆ పని మీద ఉండండి. సీత, సీత, నువ్వు వెంటనే బయలుదేరి బ్యాంకాక్ వెళ్ళాలి. ఎందుకండి? మన కోడల్ని కలవడానికి. ఏమండే, మీరు ఇంటర్వ్యూ బ్యాంక్ వెళ్ళలేదు? మడిసి జేబులో పెట్టుకో.
నన్ను ఆశీర్వదించండి అత్తయ్య. శీఘ్రమేవ కళ్యాణ ప్రాప్తి రస్తు. అమ్మాయి ఎలా ఉందమ్మా? మొగలి రేకుడు సీరియల్లో స్రవంతిల అమాయకంగా ఉంది. థ్యాంక్స్ అత్తయ్య. మా వాడితో పెళ్లి నీకు ఇష్టమేనా? మా అత్తని అడగాలి. అత్త అమ్మా నాన్న లేని నన్ను అన్ని తనై పెంచింది. చూసావా పెద్దలు ఒప్పుకుంటే ఎంత హ్యాపీనో. మంచి పెంపకం. పిల్ల సరే అత్తెలా ఉంటుందో నమ్మా? అత్తెలా ఉంటేనే కోడలు శంకరాభరణం. అత్త అరుందతేమో. ఆంటీ, ఈవిడే మా అత్త మల్లీశ్వరి. నా పేరు రామసీత. వైజాగ్ లేడీస్ క్లబ్ లో యాక్టివ్ మెంబర్. మా వారు గోపాలం, క్రిమినల్ లాయర్. అవును, హైకోర్టు కేసు పనుండి రాలేకపోయారు. పర్వాలేదు, మీ మాట కాదనరని నాకు తెలుసు. ఓ, మా వాడన్నీ చెప్పేశాడా? మా వాడి జాతకం ఇదిగో. పైడిపాల గోత్రం, పూర్వాభద్ర రెండవ పాదం, కుంభరాశి. ఇద్దరి జాతకాలు చూపించాను, కలిసాయన్నారు. మీ నెట్వర్క్ నాకు బాగా నచ్చింది. కూర్చోమ్మా, మీతో సంబంధం మాకిష్టమే. మాకు ఇష్టమే. మరింకే తాంబూలాలు మార్చేసుకుందాం. ఏ శాస్త్రరీత్యా ఈ పెళ్లి కంటే ముందు ఇంకో పెళ్లి జరగాలి. దాందే ఉంది, మా దగ్గర బోల్డంత డబ్బుంది. చేసేద్దాం చేసేద్దాం. చెప్పండి, ఎవరి పెళ్ళి? నా పెళ్ళి. మీ పెళ్ళ? అయ్యో, మీకింకా పెళ్ళి కాలేదా? నేనే చేసుకోలేదు. ఏ, నచ్చినవాడు దొరక్క? అంతేలే, అందరూ నాలా దొరికిన వాడితో సర్దుకుపోలేరు కదా. కానీ మీకీ వయసులో వరుడు దొరకడం కష్టమే సుమా. టెన్షన్ పడకండి, వరుడు దొరికాడు. ఎవరైనా? మీ ఆయన. మీ భర్తలాంటి మొగుడు కోసం ఇన్నాళ్ళు ఛానల్స్, నెట్స్, వెబ్సైట్స్ ఎన్నో వెతికా. మీనాక్షి చెప్పగానే మీ వారి బయోడేటా చూసి షాక్ అయ్యాను. పెళ్ళంటూ చేసుకుంటే మీ వారినే చేసుకోవాలని ఫిక్స్ అయ్యాను. మీ అబ్బాయిని నా మేనకోడలకిచ్చి పెళ్లి చేయాలంటే ముందు మీ వారిని నాకిచ్చి పెళ్లి చేయాలి. మీ సంబంధం నాకు ఓకే, నా ప్రపోజల్ మీకు ఓకేనా? సార్, తాళం వేసింది సార్. తాళం వేసిందయ్యా? ఎలాగిప్పుడు మా మామయ్య గారు ఎడిపోయాడో ఏంటో. పోనీ, అత్తయ్య గారైనా? ఆవిడ ఎప్పుడో పోయిందయ్యా. మామయ్య ఫోన్ చేస్తా. హలో హలో, నేను తీర్థయాత్రకు పోయి ఉంటా. వాళ్ళు ఊరికెళ్ళారంటున్నారు, రెండు మూడు రోజుల దాకా రారు కదా సార్? రారుగా. మీరు ఉండడం ఎలా సార్? ఎలాగంటే ఏం చెప్పమంటావయ్యా, కబీ కబీ ఐసాబీ హోతా హే. నువ్వేం బాధపడకు సార్, నీకు ఇవ్వాల్సిన డబ్బులు పైసలతో సహా ఇచ్చేస్తాను. ఓకే సార్, నువ్వు ఇంటికి వెళ్ళిపో, నేను ఇక్కడెక్కడో పడుకొని మా మామయ్య వచ్చేవరకు ఇక్కడ కాల్చేస్తాను. మీలాంటి కార్మిక కరుణామయుడు ఆరు బయట పడుకోలేమా సార్? నేను ఇంకా బతికే ఉన్నాను సార్, మా ఇంటికి రండి సార్. వద్దు బాబు, నీ రుణం నేను తీర్చుకోలేను. మీటర్ కోసం షెల్టర్ ఇస్తావా నాయన? ఏదో నువ్వింత జింబాగాడు అనుకోలేదు. నో, నువ్వు వెళ్ళిపో, నువ్వు వెళ్ళిపో. లేదు సార్, మీరు మా ఇంటికి రావాల్సిందే. రావాల్సిందేనా? అయితే ఆగు. ఇంట్లో ఎవరుంటారా? మా అక్కుంది సార్. అక్కుందా? అవును సార్. అయితే సరే, ఇదిగో మనం ఇంటికి వెళ్ళిన తర్వాత ఆవిడ ఏదైనా చేసి పెట్టాలంటే చాలా టైం పడుతుందయ్యా సార్. పని చేయి, ఇప్పుడే ఏదో చేయమని చెప్పేసే. హలో అక్క, నేనే మాట్లాడుతున్నాను. మన ఇంటికో గెస్ట్ వస్తున్నారు, అర్జెంట్ గా ఏదైనా రెడీ చేసి పెట్టాలి. ఏముంది? ఏదన్నా పర్వాలేదు అయ్యా, చికెన్ అయినా పర్వాలేదు, మటన్ అయినా పర్వాలేదు. బిర్యానీ చేసి పెట్టు. బిర్యానీ వండుతావా? చికెన్ ఓకే, ఏదైనా మటన్ బిర్యానీ రెడీ చేసి పెట్టు. వచ్చేస్తున్నావు సార్. ఆగు,
మందంటే ఆ మందు కింద పెట్టుకోగా అనవసరంగా లేనిపోంది. అండ్ నువ్వు తప్పదంటే మరి అలాగే కనిద్దాం. ఇదిగో షరతు, నువ్వు ప్రతి పైసా నా దగ్గర కలెక్ట్ చేస్తానంటే నేను మీ ఇంటికి వస్తా, లేకపోతే రాను. అలాగే సరే రండి. ఏమే మీదేమన్నా పాత బట్టలకి స్టీల్ సామాన్లు ఇచ్చే వ్యాపారమా? కాదు. మరి నేను నిన్ను ప్రేమిస్తే మీ అత్త మా నాన్నని పెళ్లి చేసుకోవడం ఏంటే? లవ్ ఇస్ బ్లైండ్ పార్టు. నువ్వు నా మొహానికి నచ్చినట్టే మా అత్తయ్యకి మీ డాడీ నచ్చుండొచ్చు. కానీ మా నాన్నకి పెళ్లి అయింది, మళ్ళీ అవుతుంది. నువ్వు ఒప్పుకుంటే మీ డాడీ లాంటి వాడి కోసం ఎదురు చూసి చూసి పాపం ఇన్నాళ్ళు తను పెళ్లి చేసుకోకుండా ఉండిపోయింది. మా నాన్న లాంటి మొగుడు రావాలనుకోవడం తప్పు కాదే, కానీ మా నాన్న మొగుడుగా రావాలనుకోవడం తప్పు. ఏం కాదు, ఈవీవీ గారు తీసిన మా నాన్నకి పెళ్లి సినిమా చూడు. హీరో శ్రీకాంత్ లా మీ నాన్నకి మళ్ళీ పెళ్లి చేయి. నోర్మోయ్, మూడు నెలల నీ ప్రేమ కోసం 30 ఏళ్ల మా అమ్మ కాపుర నాశనం చేయాలా? వద్దే, నీకు నీ ప్రేమకు పెద్ద నమస్కారం, గుడ్ బై. ఆ తర్వాత ఇంటర్వెల్ తర్వాత మళ్ళీ తెరలేచేసరికి అమ్మకి ఊరు ప్రయాణం, అయ్యకి ప్రయాణ సంగతి, కొడుక్కి ప్రేమ వ్యవహారం, తండ్రికి పెళ్లి సంఘటన. ఇదేంటండి, బ్యాంకాక్ లో బ్యాంక్ అదిరిపోయి ఉండాలి. బ్యాంక్ ఏంటి? మీకు ఇచ్చి పెళ్లి చేయమని మేడం అడుగుండాలి, ఇదే బ్యాంక్ అంటే. ఈ విషయం నీకెలా తెలుసు? వీడు సీన్ రాస్తే జీవితంలో జరగాల్సిందే. ఈ సీన్ ఇప్పుడు రాసింది కదండి, ఎప్పుడో ఊహించి రాసింది. కావాలంటే మీ జేబులో ఉండదు, చూసుకోండి. నా జేబులో తీయండి, చదవండి. వడాఫోన్ కోసం యాడ్ ఇస్తే పొట్టుకొక్క మార్కెట్ పెరిగినట్టు కొడుకుని ప్రేమ కోసం పంపిన తండ్రికి పెళ్లి కుదిరి. నువ్వు ఈ కథ రాయటం ఆప్ చేసారా బాబు? నువ్వు రాసినట్టే ఇక్కడ జరుగుతుందో లేకపోతే ఇక్కడ జరుగుతుందంతా కాపీ కొట్టి నువ్వు రాస్తున్నావు నాకు తెలియట్లేదు, కానీ నీ జర్కుల వల్ల మాకు ఫిట్స్ వచ్చేస్తున్నాయి. ఏంటి, మళ్ళీ ఫిట్స్ వస్తున్నాయా? ఫిట్స్ సీత కాదు, నాకు సర్కస్ ఫీట్ లాపి నిదాలు చెప్పు. ఆ పేపర్ లాగి ఇదా కుక్క పిల్ల, అదే వడాఫోన్ బిల్లు. ఇలా నువ్వు నిదాలు ఎంతకాలం దాస్తావో నేను చూస్తాను. నీకు గుడ్ న్యూస్, వెంకటరత్నం త్వరలోనే వస్తున్నాడు. మీరేంటండి సినిమా వాళ్ళు సెన్సార్ బోర్డులకు భయపడ్డట్టు మీరు ఈడికి భయపడతారా? రండి వెంకటరత్నం కలుద్దాం. వెంకటరత్నం అంటే నీలాగా డిస్కషన్ చేసి సినిమా తీసే రకం కాదు, ముందు మర్డర్ చేసి ఆ తర్వాత డిస్కషన్ పెట్టే రకం కదా, మరి అందుకే భయపడేది. తీసుకోండి. సూపర్. ఏంటండి బిర్యానీ? ఓ సూపర్. ఏంటి మాటలా? టోటల్. ఓ మీరు అచ్చు మా బావలాగే ఉన్నారండి. అవే కళ్ళు, అదే ముక్కు, అదే బోసుమూతి, అదే పట్టుదల. నేను పెళ్ళంటూ చేసుకుంటే మా బావనే చేసుకోవాలనుకున్నానండి. మరే ఎందుకు మానేశా? ఇప్పుడు లేడు. ఏమైపోయాడు? దొంగసొచ్చినోడు, టాక్సీ డ్రైవర్ని మోసం చేసి డబ్బులు గుంచుతున్నాడని తీసుకెళ్లి జైల్లో పెట్టారు. అలాగా అయితే వస్తాను. ఎక్కడికండి? అంటే మీ బావం జైల్లో పెట్టారన్నావుగా, అదే టెన్షన్ గా ఉంది. వాడంటే దొంగసొచ్చినోడు. మీరు మంచి వాళ్ళేగా. ఉండనా అయితే, ఇక్కడే సెటిల్ అయిపోతా, నీతోనే ఉండిపోతా. మరి మీ తమ్ముడు వస్తే? సార్ ఇదిగో సార్. ఏంటా లేట్ అయిందండి? వస్తుంటే దారిలో సీసా పగిలిపోయింది సార్, మళ్ళీ ఇంకోటి తెచ్చాను. ఎలా పగిలిపోయింది? జాగ్రత్తగా జేబులో పెడితే ఇలా జారిపోయింది సార్. నువ్వు చాలా మేధావిరా, మీ బ్రదర్ చాలా తెలివైనడు. సార్ మీరు మాత్రం మొహమాట పడకుండా రాత్రికి ఎక్కడే పడుకోవాలి. రాత్రి ఎక్కడే పడుకోవాలా? ఓకే, మరి నువ్వు ఎక్కడ పడుకుంటావు? నేను అయితే ఓ పని చేయి, నువ్వేం చేస్తావంటే బయట పడుకో, తెల్లవారేసరికి నన్ను లేపకూడదు సుమా, 10 గంటలకి రా. మాటలు చూస్తుంటే ఏదో తేడా ఉంది. ఓ కంట కనిపెట్టి ఈ సంగతి చూడాలి. ఏంటి సీత ఇది, వచ్చిన దగ్గర నుంచి ఇలా ఉపవాసం జాగారం చేస్తే ఎలాగా? అదెవరో నన్ను పెళ్ళాడతానంటే మీ కోపం నా మీద? నువ్వేంట్రా, ఏ శివదీక్ష అయ్యప్ప దీక్ష చేస్తే నీ ప్రేమ ఫలిస్తుంది, కాని ఇలా నా మీద నిరాహార దీక్ష చేస్తే ప్రయోజనం ఏముందిరా బాబు? హలో హలో
విన్నావా? ఎప్పుడో మర్చిపోయిన త్యాగరాయ కృతిని మళ్ళీ కేవీ మహాదేవన్ గారు ట్యూన్ చేస్తే ఫ్రెష్ గా ఉంది. మనసు కూడా అంతేరా, ఆ బ్యాంకాక్ పిల్లని మర్చిపోయి ఇంకెవరినన్నా ఫ్రెష్ గా ప్రేమించు. కరెక్ట్ గా చెప్పారు. ఇలాగే నా ఫ్రెండ్ ఒకడు మిథున్ చక్రవర్తి అని అప్పజయ్ అనే అమ్మాయిని ప్రేమిస్తే పెళ్లి చేసుకోమంటే పిచ్చ కండిషన్స్ పెట్టిందని ఇదిగో నీలా ఫీల్ అవ్వకుండా ఆ ఇంట్లో పని మనిషితోనే లేచిపోయాడు. చీలే, ఎపిసోడ్ 10,000 ఇస్తున్నాం కదా అని ఎదవ కథలు చెప్తావా? పట్టుక పద. సార్ సార్, నేను బ్యాంకాక్ వెళ్ళి వచ్చిన దగ్గర నుంచి నాకు సందేహం. ఈ లోకంలో పెళ్లి కాని వాళ్ళందరినీ వదిలేసి పెళ్ళైన మిమ్మల్ని చేసుకోవటం వెనకాల ఆమెకేమైనా కథ ఉందంటారా? కథ చెప్తా. అనగనగా ఓ ఆకలేసిన బిడ్డ, వాడి చేతిలో ఓ బిడ్డ, దూరంగా ఓ చెట్టు, ఆ చెట్టుకు పండు. ఈ బిడ్డ బిడ్డతో ఆ పండును కొట్టాడు. అది గురితప్పి పక్కనే ఉన్న పిట్టకు తగిలి ఆ పిట్ట భయపడిపోయి రట్టేసింది. ఇప్పుడు చెప్పు, తప్పు ఆకలి కొన్న బిడ్డదా, పండిన పండుదా, గురితప్పిన బిడ్డదా, రెట్ట వేసిన పిట్టదా? అయ్య బాబోయ్, ఏంటి మొత్తం వినేశావా? నా సంగతంతా తెలిసిపోతే నా కొమ్ము మునిగిపోతుంది. ఏంటి తెలిసిపోయేది? బిడ్డ బిడ్డ పిట్ట రెట్ట అంతేనా? అసలు కథ నొక్కేసి పిట్టకథలు చెప్తున్నాడు నువ్వు. అంటే నీ కథ ఏమీ అర్థం అవ్వలేదా? అయితే నేను సేఫ్, అమ్మగారిని అడిగి తెలుసుకుంటాను. సార్, అమ్మగారు అసలు మూడ్లో లేదురా, ఈడికేం చెప్తుంది అమ్మగారు? నీ అరుపుతో గుండాగిపోయినంత పనైంది కదా. అమ్మగారికి ఏమైంది? అమ్మగారు బానే ఉంది కదా? బాగానే ఉందా? నీ కళ్ళతో కాదు, నా కళ్ళతో చూడు. కళ్ళ చూడు తీశాను. ఈ చెత్త కళ్ళతో చూస్తే ఎవడైనా ఏడుస్తున్నట్టుగానే ఉంటుంది. ఆ కన్నీళ్లు చూడు. అవి గుండె కోత వల్ల వచ్చిన కన్నీళ్లు కాదురా, ఉల్లిపాయ కోత వల్ల వచ్చిన కన్నీళ్లు. సీత, ఏమిటి నాకు ఈ కోత? అసలు జరిగిందంటో నా తప్పేమైనా ఉందా? అసలు జరిగిందేంటో నాకు చెప్పు. చెబుతాను. నా సీత నన్ను అర్థం చేసుకోవడం కోసమని నా చెప్తాను. అనగనగా ఓ ఆకలేసిన బిడ్డ, వాడి చేతిలో అందమైన బిడ్డ. ఆ బిడ్డ తగిలి పిట్ట రెట్టేస్తే అది బిడ్డ మీద పడింది. ఇదే కదా నువ్వు చెప్పే తోకలేని తొట్టి కథ? విన్నావా సీత? నా బాధ వింటే రాబందు లాంటి రామస్వామిలోనే రియలైజేషన్ వచ్చింది. సీతాఫలం లాంటి మనసున్న నువ్వు నన్ను అర్థం చేసుకోవా. అసలు జరిగిందంటో నా తప్పే ఉంది కనుక. అరే, ఈ కథ నువ్వు అందరికీ అర్థం అవడానికి చెప్తావో, అర్థం కాకుండా నన్ను కన్ఫ్యూజ్ చేయడానికి చెప్తావో, ఈ మ్యాటర్ నేను రామస్వామికి చెప్తాను. ఈ అబ్బా, నువ్వే రామస్వామి రా. అయితే ఆ వెంకటరత్నానికి చెప్తాను, చూసుకో. కథలు చెప్పాలి బే, కథ కన్ఫ్యూజ్ చేసి చంపేస్తాను. పార్దు బ్యాంకాక్ నుంచి వచ్చాడు, ఎదురుగా కాలేజీలో ఉన్నాడు. వెళ్ళండి. బాబు, కొంచెం అడ్రస్ చెప్తారా? అరే, మీ పల్లెటూరులో అందరికి నేను ఎలా కనిపిస్తున్నాను రా? ఆ దురుసులో జూనియర్ ఇంటీరియర్ లా కనిపిస్తున్నా సార్. ఏం కావాలి సార్ అడ్రస్? అబ్బో, మళ్ళీ కొడతలేము, నాకు తెలియదు సార్. మా ఆవిడ కొంచెం చూసుకోండి. ఆవిడ లగేజారా? ఎలా ఇదిగో, ఏం చదువుకున్నావు? ఏం చదువుకోలే, నీకు అవసరమా? ఎంత వరకు ఉండాలి అంత వరకు. సర్లే, కూత అంత పిల్లని చూస్తా ఉండు, ఆకలి ఎత్తుందంటే బిస్కెట్లు తీసుకొస్తా. వెళ్ళు వెళ్ళు. అంకుల్ పాస్ వస్తుంది అంకుల్. నువ్వు వెళ్ళవే. అమ్మో నాయను, ఏం ఫ్యామిలీ రే నాయన. నా పిల్లలు నా పిల్లలేరి. బిస్కెట్ల కోసం వెళ్ళింది లేరా? వచ్చా కొట్టి పెట్టరా. అది వెళ్తానంటే పంపిస్తావా? అది నా పిల్లమా నీ పిల్లమా? నువ్వు చెప్పినట్టుదా నేను చెప్పినట్టుదా? వస్తుంది, వెయిట్ చేయి. అది రాదు, ఎవరితో లేచిపోయింది. ఆ బుక్క ముందు చెప్పాలి కదరా. నా పిల్ల ముందు చెప్తాను రా, ఉండరా, నీ మీద పోలీస్ కంప్లైంట్ ఇచ్చొస్తాను. నా పిల్లేర్రా? హాలు వచ్చేద్దరు కానీ లేచిపోయిందని నువ్వు తొందరగా వచ్చావేంటి? నేను లేచిపోవటం ఏంటి? ఉండు, నీ సంగతి పోలీస్ స్టేషన్ లో చెప్తాను. మొగుడు కూడా అక్కడికి వెళ్ళిండే. మీ అమ్మ నాకు తెలియదురా. ఓ మీరా, వాడు దొరికాడా? దొరకడా. నేను అందరికి దొరికిపోతున్నాను, ఎవడు పడితే వాడొచ్చి కొట్టి వెళ్ళిపోతున్నాడు. ఇది నీ ప్రాబ్లం కాదు, ఈ గెటప్ ప్రాబ్లం. వెంటనే గెటప్ చేంజ్ చేసి బట్టలు మార్చేసుకో. ఏమండోయ్, మీ రాశి వారు ఇంతకాలం పడుతున్న బాధలు ఈ రోజుతో పోతాయా? కాదు, అలవాటైపోతాయి. సడన్ గా అదృష్ట దేవత మీ తలుపు తడుతుంది. అదిగో ఎవరమ్మా అదృష్ట దేవత? కాదు, పార్దు లవ్ చేసిన మీనాక్షిని. బాబు,
నీ బ్యాంకాక అదృష్టం తలుపు తట్టింది. అదృష్టం ఓసారే తలుపు తట్టుద్ది, కానీ దురదృష్టం తీసేదాకా కొట్టుద్ది. నన్ను క్షమించు పార్థు, నీ ప్రేమ కోసం అన్ని వదులుకుని కట్టుబట్టలతో వచ్చేసాను. మరి ఆ లగేజ్ ఏంటమ్మా? ఇవి కట్టుబట్టలే. మరి ఏం వదిలేసి వచ్చినట్టు? సిగ్గు శరం. నువ్వు కాదంటే వచ్చిన ఫ్లైట్ కి తిరిగి వెళ్ళిపోతాను. లోపలికి రామ్మా. మీ మనసు బంగారమని మా అత్త ముందే చెప్పింది. అత్త మల్లీశ్వరి. సరే సరే, డ్రాప్ అయిపోయిన మ్యాటర్లు, బీపీ పెరిగే పేర్లు మర్చిపో. సరే, ఆవిడ అక్కడే వదిలేసి వచ్చావు కదా. వదిలేసా? మీ అబ్బాయి కోసం నేను ఆవిడ వదిలేసి వస్తే ఆవిడగారేమో మీ వారి కోసం నన్ను వదిలేసి వచ్చింది. వచ్చేసిందా? స్వాతిఖా అంటే వెల్కమ్. ఏమిటిలా చెప్పా పెట్టకుండా? వెళ్ళకిలా పడుకుంటే సీలింగు, బోర్లా పడుకుంటే మీ వారి స్మైలింగు కనిపించి వచ్చేసా. ఏంటి గుమ్మంలోనే పదా, ఇది మనిల్లే. నారాయణ చెప్పు, నిన్న ఇక్కడికి ఎవరు రమ్మన్నారు? బావ. ఓ, నీకో బావ కూడా ఉన్నాడా? బావంటే మీ ఆయనక్క. మా ఆయన? కొంచెం దూరం తిరుగుతావా? ఏమండి? విడాకుల కేసు ఉందని హైదరాబాద్ వెళ్ళారమ్మా. హైదరాబాదా? రెండు రోజుల్లో వచ్చేస్తానారమ్మా. ఏంటి కొత్త అలవాటు, ఎప్పుడు నాకు చెప్పకుండా వెళ్ళరే? బావ మనసు ఇప్పుడు అర్థమైంది. నీకు విడాకులు ఇవ్వాలని డిసైడ్ అయ్యి విడాకుల కేసు వంకతో హైదరాబాద్కి వెళ్ళాడు. ముందు ఫోన్ చేయి. ఎంగేజ్ అమ్మా. ఎంగేజ్ అంటావేంటి? మాది మిడిల్ ఏజ్. ఏజ్ కాదు, ఫోన్ ఎంగేజ్. నా బతుకు డామేజ్. పోనీలే, నీకు ఇష్టం లేకపోతే మేము వెళ్ళిపోతాం. పదవే ఆగండి అమ్మా. అయ్యగారు అడిగితే ఏం చెప్పమంటారమ్మా? అమ్మగారు వెళ్ళగొట్టారని చెప్పమ్మా. అయ్యో, లోపలికి అగోరించండి. ఆగక్క, అంటే మా పెళ్లికి ఒప్పుకున్నట్టుగా. మౌనం అర్ధాంగీకారం. అంటే నే అర్ధాంగిగా ఉండడానికి మౌనంగా అంగీకరించావా? చూడమ్మా, అర్ధాంగీకారం అంటే అర్ధాంగిగా ఉండమని అంగీకరించినట్టు కాదు, సగమే అంగీకరించినట్టు. నువ్వు సగం అంగీకరిస్తే చాలక్క, మిగతా సగం నేను అంగీకరిస్తా. అబ్బా, ముందు ఆయనకి లైన్ కలుపురా. స్విచ్ ఆఫ్ వస్తుందమ్మా. కోర్టులో ఉండి స్విచ్ ఆఫ్ చేసుంటారక్క. అయ్యో, నిజం చెప్పు. నువ్వు గనక నిజం చెప్పావంటే కోర్టు వారిని శిక్ష తగ్గిస్తా. ఆలయంలో విగ్రహం ఎందుకు దొంగిలించావు? పూజ చేసుకోవడం కోసం అయ్యా. దట్స్ ఆల్. ప్రేమ లేదని, ప్రేమించరాదని, సాక్ష్యమే నీవని, నన్ను నేడు చాటని. ఓ ప్రియా. హాయ్ ప్రియా, నీకోసం పొద్దు నుంచి వెతుకుతున్నాను. నాకు ఇవ్వు. ఓహో, ఈ అలవాటు కూడా ఉందా? లేదు, నీకోసం చేసుకుంటా, డివైన్ లవర్ అనిపించుకుంటా. ఒసేయ్, నువ్వు డివైన్ లవర్వి కాదే, మా అమ్మ సంసారాన్ని చెడగొట్టడానికి వచ్చిన డివైడ్ లవర్వి. మీ అత్త డెవిల్ లవర్. ప్లీజ్ పార్థు, మా అత్త ప్రేమను అర్థం చేసుకో. ముందు నీది ప్రేమో కాదో అర్థం కావట్లేదు. బట్ మీ నాన్నగారు ఫోన్ చేసి రమ్మంటేనే కదా తను వచ్చింది. మా బాబు రమ్మన్నాడా? ఎందుకు? మన ప్రేమ కోసం. మనం పెళ్ళి ఎప్పుడు చేసుకుందాం? ముందు నీది గాని. ఏంటి కోటి ఇంత లేటు? ఇప్పటి వరకు రాకపోతే నేను ఎంత కంగారు పడ్డానో తెలుసా? ఏదో యాక్సిడెంట్ అయిందేమో అనుకున్నా. టాక్సీ తాకట్టు పెట్టి వచ్చేలోగా లేట్ అయింది. తాకట్టు పెట్టావా? నా కోసం టాక్సీ తాకట్టు పెట్టావా? ఏం కంగారు పడకు, మా మావయ్య రాగానే ఇడిపించేస్తాను. రాకపోతే? రాకపోతే అమ్మేద్దాం. అమ్మేస్తారా? అవునయ్యా, అమ్మేస్తారని కంగారు పడతావు? అమ్మేసి మళ్ళీ కొత్తది కొంటాం. మా మావయ్య రాగానే. అసలు మావయ్య ఎక్కడున్నాడు? నీకు అక్కడికి వెళ్ళాను. టూలెట్ పోతుంది, తాళం వేస్తుంది. మామయ్య అత్తయ్య అన్న కథలు చెప్పి నన్ను వాడుకుని, నా కారు వాడుకుని, నా డబ్బు వాడుకుని, ఆఖరికి మా అక్కని. ఎంత తొందరగా తెలిసిపోయింది అండి. కభీ కభీ ఐసా బి హోతా హై. నో 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 నో, కభీ కభీ ఐసా జల్దీ బి హోతా హై. చూడు బ్రదర్, ఓ స్మాల్ రిక్వెస్ట్. నీకు తెలిసిన ఓ టాక్సీ వాడి నెంబర్ ఏమైనా ఉంటే చెప్పు. టాక్సీ వాడా? అక్కర్లేదు, నేనే చూసుకుంటా. ఇంకేమైనా చూసుకోవాలి? ఏమనుకోకండి. ఏంటి? మనం ప్రేమించుకున్న విషయం తెలియక మా తమ్ముడు తొందరపడ్డాడు. ఆడు తొందరపడితే పడ్డాడులే, మనమేం తొందరపడలేదుగా. అందుకే మనం త్వరగా పెళ్లి చేసేసుకుందాం. పెళ్ళే ఎందుకే రవణమ్మ, పెళ్ళెందుకే రవణమ్మ, ఎందుకే రవణమ్మ, పెళ్ళెందుకే రవణమ్మ.
తాను దొరసందు లేదు, తాను దొరసందు లేదు, తాను దొరసందు లేదు మెడకే మొడోల రవణమ్మ. హలో కాల్ టాక్సీయా? నారాయణ పిలిచారా? అబ్బా జడిసారా, ఇది నా ఇంట్లో బారా లేకపోతే బార్ అసోసియేషన్? ఈ సీనియర్ లాయర్ ఇంట్లో ఏంటి జూనియర్ ఆర్టిస్టులు గోల? ఆ కేసు చాలా క్రిటికల్ సార్, ఎవరిని అడిగినా ఏం చేయాలో చెప్పలేకపోతున్నారు. అసలు కేసు ఏంటి? ఆ మొగుడు చచ్చిపోవాలి, కానీ భార్య పసుపు కుంకాలతో ఉండాలి. ఎలా? వెరీ సింపుల్. ముందు ఆ భార్యతో విడాకులు ఇప్పించు, ఆ తర్వాత ఆ మొగుడిని చంపి ఆ పని వీళ్ళతో చేయండి. సార్ ఆటోగ్రాఫ్ సార్. బీ పాజిటివ్. ఆ మేడం కేసుని సారే సాల్వ్ చేశారు. విడాకులు పేపర్ సంతకాలు కూడా పెట్టేశారు స్వామి. ఫోన్ లో ఎవరు స్వామి? రామస్వామి. ఏంటి వేషం? నేను సన్యాసంలో కలిసిపోతున్నాను. నువ్వు సన్యాసివని తెలిసే కదరా ప్రేమించాను. నీలాంటి సిగ్గుమాలిన కుక్కలతో నేను మాట్లాడను. కానీ నేను మాట్లాడతానే. మనకి పెళ్లి చేయాలని మీ నాన్నగారు నన్ను రప్పించింది. పెళ్లికి మా అమ్మ ఒప్పుకోదు కదా? మా అత్త ఒప్పిస్తుంది కదా. నువ్వు మీ అత్త ఎన్ని జిమ్మిక్కులు చేసినా మన పెళ్లి జరగదు. ఇదేనా నీ వర్షన్? ఎస్, నువ్వంటే నాకెవర్షన్. సరే నా వర్షన్ కూడా విను. ఈ రోజు నుంచి నన్ను ప్రేమించు అని నిన్ను అడగను, మన పెళ్ళెప్పుడని వేధించను. అంటే వదిలేసిపోతావా? ఇక్కడే ఉంటాను, నీ మనసు మారేంత వరకు ఎదురు చూస్తాను, వన్ సైడ్ లవ్ చేస్తాను. ఏంటే నా ప్రేమను కోపంగాను, నా ప్రేమను ద్వేషంగాను, చలియా ఫీల్ మై లవ్, ఫీల్ మై లవ్. ఎన్ని వేషాలు వేసినా వదిలేలేదే. నారాయణ ఏంటి, మన ఆఫీసేనా? మన ఆఫీసే. ఈయన లాయర్ గోపాల. నమస్తే అండి. నమస్తే నమస్తే. నేను మీకేం చేయగలను? మేము కొన్ని టెస్టులు చేస్తాం, మీరు కోఆపరేట్ చేస్తే చాలు. టెస్ట్లా? బ్లడ్ టెస్ట్. బి పాజిటివ్. హైట్ ఎంత? 6'12". అంత లేదు, 6'8". మీకు తెలిసిన పతివ్రతల పేర్లు చెప్పండి. మా ఆవిడ. ఇంకో ఇద్దరు పేర్లు చెప్పండి. మా ఆవిడ, మా ఆవిడ. అదేంటి? సీత, సావిత్రి, అనసూయ, అరుంధతి, వీళ్ళ గురించి తెలీదా? వాళ్ళ గురించి విన్నాను, నాకు పరిచయం లేదు. అంటే మీరు శ్రీరామచంద్రుడా? మా ఆవిడ వల్ల నేను శ్రీరాముని. మీకు అక్రమ సంబంధాలు ఏవైనా ఉన్నాయా? ఉన్న సంబంధాలే క్రమంగా లేక చేస్తున్నాడు. ఇతనెవరు? ఇతను నాకు స్వయాన విలన్. ఏమండి ఇంత పెద్ద ఆఫీస్ ఉంటే ఒక లేడీ స్టాఫ్ ని కూడా పెట్టుకోలేదేంటి మీరు? మగాడి లైఫ్ లో గానీ ఆఫీస్ లో గానీ ఒకే ఒక్క ఆడది ఉండాలి, ఆవిడే భార్య అని నా అభిప్రాయం. థాంక్స్ మిస్టర్ గోపాల గారు, మీకు ఈ వయసులో మార్కెట్ ఎందుకు వచ్చిందో నాకు ఇప్పుడు అర్థమైంది. మార్కెట్? అవునండి, ఈ వయసులో కూడా మిమ్మల్ని ఒక అమ్మాయి ప్రేమిస్తుందట కదా. షాక్ అని ఎవరు చెప్పారు? మీ ఆవిడ జనరల్ బాడీ మీటింగ్ లో చెప్పిందండి. 40+ లో కూడా ఒక అమ్మాయి మిమ్మల్ని లవ్ చేసిందంటే మినిమం శోభన బాబు లాగా ఉంటారనుకున్నాం. అదేం లేదండి, ఈయన మనసు మహేష్ బాబు, మనిషి వెంకటేష్ బాబు. కంగ్రాట్స్, మా పోటీలో మీరు గెలిచారు. ఈ కూపన్ ఏం చేస్తారు? మీ హస్బెండ్ పోటీలో సెలెక్ట్ అయ్యారు. సీత ఏంటమ్మా నువ్వు అనేది? అవునరా, మీ నాన్నకి మళ్ళీ పెళ్లి. ఏంటి నాతోనే? నీకేమైనా మతిపోయిందా? ఏం లేదు, మీ నాన్న నీ ప్రేమ కోసం ఈ అమ్మాయిని ఇండియా పిలిపించారు. నీ పెళ్లి కోసం ఈవిడ ప్రపోజల్ ని నేను ఒప్పుకున్నాను. ఏంటమ్మా నా కోసం కోరి కష్టాలు తెచ్చుకుంటావా? కష్టాలు కాదు, సవతిని తెచ్చుకుంటున్నాను. కొని తెచ్చుకోవడానికి ఇది కంచిపట్టు చీర కాదు, చీర కట్టిన కంచు. ఓయ్, కంచో మంచో నాకు తెలీదు, మల్లీశ్వరికి మీ నాన్నకి పెళ్లి అంతే. నిజమా? పెళ్ళెప్పుడు? అమ్మా రెండో పెళ్లికి మీరొప్పుకున్నా కోర్టు చట్టం ఒప్పుకోవు. పొద్దున్నే లాయర్లతో మాట్లాడా, ఒప్పుకుంటుందట బాబు. మీ పర్మిషన్ ఉండాలంతేనమ్మా. అంతలేదులే, ఈ విషయం తెలిస్తే మీ మహిళా సంఘం వాళ్ళు ఉమ్మేస్తారు. లేదు, విజిలేస్తారు. ఉదయమే మా మహిళా సంఘం వాళ్ళు మీ నాన్నని ఇంటర్వ్యూ చేశారు. ఈ పెళ్లి జరిగితే హస్బెండే ఆయన పేరును పెడతారు. నువ్వు హ్యాపీగా ఉండు. మల్లీశ్వరి మీ నాన్న ప్రేమించి పెళ్లి చేసుకుంటారు. ఏంటి మీ ఆయన నన్ను ప్రేమిస్తాడా? ఇది విన్నావా? ఆ గోపాలాన్ని ఎవరో పిల్ల ప్రేమించిందంట. అవే రావే, వెళ్ళి చూసొద్దా. ఊరంతా తిరిగి చెప్పొద్దా. ప్రేమించరా, మళ్ళీ పెళ్ళాడరా? పెళ్ళానివా నువ్వు, పొళ్ళానివా? నాకు పేరొచ్చేదారుంది, నీకు బ్రెయిన్ అంటూ యాడుంది. కొంచెం ప్రేమని పంచలేరా?
మనకి పెళ్ళైంది మరచినావా అలా పెట్టండి గడ్డి ఏ లాభం లేకుండా పాపం శ్రీవారిని ఇచ్చేస్తుంది కొంప తీసి వదిలించుకుంటుందేమో నీ లేళ్ళని అగ్రత్తా అని చెప్పేస్తాను రోయ్ అయ్యో ఇంకా నే మునగనా ముందు ను ఫిష్ వెంకట్ అని పేరు మార్చుకొని సాఫ్ట్వేర్ ఇంజనీర్ లాగా పార్దు అని పది మందితో ఆహా అనిపించుకో నన్ను కొడుతావేమోనా నీ పేరు పార్దు అయినందుకు పంతులు అరే ఇంద్రాబాయ్ పేరు మార్చుకోమనో ధనాదర్చు కొడుతుడు ఇంకా నీ పేరేంది బలి చక్రవర్తి అలిగిరా నేను ఈయన అలిగి ఏమండి మీరు రోజు కదంటం తప్ప సినిమా మాత్రం తీయట్లేదు అసలు మీరు సినిమా తీస్తారలేదు చెప్పండి చూడు నా సమస్య తీర్తే తప్ప నేను సినిమా తీనయ్యా ఇప్పుడేం జరుగుతుందో చెప్పు ఇప్పుడండి మీలాగే హీరో తండ్రి రెండో పెళ్ళవుతుందని ఆనందంలో ఉండగా ఇంకో క్యారెక్టర్ ఎంటర్ అవుద్దండి డాన్స్ బేబీ డాన్స్ అంటది సార్ ఆ రామస్వామి మీ చావుకి పెళ్లి చీర కట్టి తీసుకొస్తున్నాడు ఏంది పెండ్లంట అవునక్క అంట కొట్టండి రాపండ్రా ఆపలేనక్క పరిస్థితి చేయి దాటిపోయింది నాటకాలా సొంపుతా నా బిడ్డ సంగతి ఏంది మంచి సంబంధం చూసి చేద్దాంలే అంటే నీది మంచి సంబంధం కాదా చెప్పు చెప్పు దగులుబాజీ దిక్కుమాలిన సకం జీవితం సంకనాగిపోయిన అడుక్కు తినే అంటల సంబంధం కరెక్ట్గా చెప్పావు థ్యాంక్ యూ ఆ సంగతి నాకు ముందే తెలుసు అసలు ఈ పెళ్ళి ఎవరికో అడుగు ఆ పిల్ల ఎవరో అడుగు ఆ పిల్ల పక్కన ఉన్న తల్లి ఎవరో అడుగు వాళ్ళిద్దరూ ఇంట్లో ఎందుకున్నారో అడుగు చెప్పు చెబుతానక్క వీడి కోసం కాకపోయినా నీ కోపం తగ్గడం కోసమైనా చెప్తా చెప్పు చెబుతున్నాం కదండి మూసుకో అనగనగా ఆకలేసిన ఓ బిడ్డ ఆ బిడ్డ చేతిలో అందమైన ఓ బిడ్డ దూరంగా ఓ చెట్టు ఆ చెట్టుకు పండు ఈ బిడ్డ ఆ బిడ్డతో ఆ పండును కొట్టాడు అది గురితప్పి పక్కనే ఉన్న పిట్టకి తగిలింది ఆ పిట్ట బెదిరిపోయి రెట్ట వేసింది ఆ రెట్టొచ్చి మళ్లీ ఆ బిడ్డ మీదే పడింది ఇప్పుడు చెప్పక్క తప్పు ఆకలేసిన బిడ్డదా గురితప్పిన బిడ్డదా రెట్టవేసిన పిట్టదా నాది నువ్వు ఇన్ని బాధల్లో ఉండావని తెలియక ఈ ఎదో మాటలు ఇనొచ్చా నువ్వేనా నిన్నే బిడ్డ జాగ్రత్త బెడ్ ఏంటి పిట్ట రెట్ట బిడ్డ బెడ్ అక్క రెట్ట అక్క పిట్ట ఏటక్క బిడ్డ అంతటికి కారణం నువ్వేరా కదా ఏం చెప్తే కారు నాకేస్తారటి ఆయన అయితే రెట్ట నువ్వు కాబట్టి మీకు రెట్ట ఎవరో తెలియలేదు అనగనగనగా ఈ గణగణలన్నీ ఆపు ఈసారి ఇలాంటి కామెడీ గ్యాంగ్తో కాదు మెయిన్ వీలంతా వస్తాను రెడీగా ఉండు ఏమండి ఈ విషయం వెంకటరత్నం వాడు చెప్పకముందే మీ ఫ్లాష్ బ్యాక్ ఏముందో చెప్తే అందులోంచి బయటపడే మార్గం నేను చెప్తాను
ఈ చావుగోల తప్పాలంటే నా పెళ్లి ఏ పరిస్థితుల్లో జరిగిందో నీతో చెప్పాలి. నా దూరపు బంధువు వెంకటరత్నం చెల్లి పెళ్లి చూద్దాం అనుకున్నా. ఇదిగో పెళ్లి బ్రహ్మాండంగా జరగాలి, చెల్లెమ్మకు చిన్న టెన్షన్ కూడా రాకూడదని మరీ చెప్పారు. ఏదో శుభలేఖ పంపిస్తే వచ్చేయటమే. అదేంటండి, గోపాలం ఇప్పుడు లాయర్ అయ్యాడు. అవునా? అయ్యో నిజమా? అవును బావా, రా బావా రా. ఏ ఫోటోగ్రాఫర్ ఫోటో తీయబయా. అక్క అక్క అక్క, పెళ్ళికొడుకు ఆల్రెడీ ముగ్గురిని మోసం చేసి పెళ్లిళ్ళు చేసుకున్నాడంట. ఇవిగా ఫోటోలు, ఇవి మీ అన్నయ్యకి చూపించమని ఇచ్చారు. పెళ్లికి ముందు వేరే అమ్మాయితో అక్రమ సంబంధం ఉండి నా చెల్లెల్ని పెళ్లి చేసుకోవాలనుకుంటావు? బావా చచ్చిపోయాడు. అన్నయ్య గారు అమ్మాయికి మళ్ళీ ఫిక్స్. చెల్లమ్మా, అయ్యో ఏమండి ఫిక్సా? ఇదిగో తాళాలు గట్టిగా పట్టుకోండి. చెల్లమ్మా రే పట్టుకోరా. థ్యాంక్స్. ఏంటి బావా ఇది? నా ప్రాణం. అక్రమ సంబంధం ఉందని తెలిసి ఆవేశంలో వాణ్ణి కాల్చిపారేసి నా చెల్లికి అన్యాయం చేశాను. ఇప్పుడు నా చెల్లికి నువ్వే న్యాయం చేయాలి. నేనా? ఇంకేం ఆలోచించొద్దు బావా, నా చెల్లికి మళ్ళీ ఫిట్స్ వస్తే బతకదు. నీ చెల్లెలు బ్రతకదు సరే, కానీ నీ చెల్లెలతో నేను బ్రతకాలంటే నా ఆస్తి మొత్తం నీకు రాసిస్తాను. కాదన కానీ ఏంటయ్యా కానీ అంత పెద్ద అని చెప్తున్నా ఏమేంటి? మీ మాట కాదన్నా ప్లీజ్ బా బావా. నా చెల్లెలు కంట తడి పెట్టకుండా నువ్వు చూసుకో. ఎందుకన్నా? చెల్లెల్ని కంటికి రప్పలాగా నేను కాపాడుకుంటాను. తేడా వచ్చిందో జైలుకి వచ్చి చెప్తాను కదా. అలా ఆ రోజు నుంచి జైల్లో ఉన్న వెంకటరత్నం పేరు చెప్పి ఈ రామస్వామి అనే ముసలి నక్క నాకు మొగుడయ్యాడు. ముసలి నక్కే? అయ్యి బాబోయ్ నువ్వు వెళ్లేదా? నువ్వు బ్యాంకాక్ సీక్రెట్ ఏమన్నా రివీల్ చేస్తావని వెయిట్ చేస్తున్నాను. ఏమండే, మీరు ఏ యదవకి భయపడక్కర్లేదు. ఏ ఎందుకని? జీవిత గైదో అనివేసిన వెంకటరత్నం బయటకు వచ్చేసరికి వయసు అయిపోద్ది, అప్పటికి నువ్వు పోతాడు. నువ్వు పక్కనుంటే నాకు చాలా ధైర్యంగా ఉంది. అలాగా ఇలారా. అర్థం అవట్లేదు, గట్టిగా చెప్పా. వెంకటరత్నం సెంట్రల్ జైలు నుంచి నేడే విడుదల. రామస్వామి అదిగో ఆర్తనాదం, వెంకటరత్నం వచ్చాడు. ఇదిగో గోపాలం, ఒకసారి బయటికి రావయ్యా, వెంకటరత్నం గారు వచ్చారు. నేను రాను. ఓ ఆయనే రమ్మంటున్నావా? ఆయనకెందుకు శ్రమ, నేనే వస్తాను. ఏం బావా ఎప్పుడొచ్చావు? జైలు నుంచి వచ్చిన వాడిని ఎప్పుడొచ్చావు అని అడగకూడదు, ఎలా వచ్చావు అని అడగాలి. ఎలా వచ్చావు బావా? ఆటో ఎక్కి. అదేంటి బావా నీ సంచులం చేది ఎర్రగా కారుతాంది? రక్తం. రక్తమా? ఎవరిది? ఆటో వాడిది. 10 రూపాయలు 60 పైసలైతే 40 పైసలు చిల్లర్ లేదని అబద్ధమాడాడు, అందుకే వాడి 4 కోశాను. 40 పైసల కోసం 4 కోశావా? అయ్యో వాడు చెప్పింది నిజమే అన్నయ్యా, 50 పైసల్లోపు చిల్లరే లేదు. నిజమా? ఎప్పుడో వీడు పుట్టినప్పుడు జైలుకి వెళ్ళాను, నాకెట్ట తెలుస్తుంది. ఇదిగా. ఏం చేయమంటారు? ఆ ఆటోవాడు బయటుంటే ఈ 4ని అతికించుకోమని చెప్పు. అలాగే. ఏరా బుడ్డోడా, నీకు పెళ్ళంట? ఏంట్రా మొహం అట్టా పెట్టావు, పిల్ల నచ్చలేదా? పిల్ల బాగానే ఉందన్నా, వాళ్ళ అయి పరిస్థితే బాగాలేదు. ఏం గోపాలం? చచ్చా. అదేం లేదు బావా, అదిగో పెళ్లి కూతురు. పిల్లకే బంగారంలా ఉంది. ఆ వెనకాల అమ్మాయిని చూడండి, డైమండ్లా ఉంటాయి. ఆవిడెవరు? అమ్మా, అన్నయ్య గారికి నమస్కారం పెట్టు. అన్నయ్య అంటే బావా సీతని అక్క అని పిలుస్తుందంటే నువ్వు అన్నయ్యవే కదా. కవరింగ్ అంటే ఇలా ఉండాలి. కవరింగ్ ఏంటి?
అంటే గోల్డ్ కవరింగ్ చిలకలూరుపేట ఏదేమైనా గోపాలం పరిస్థితి మూడు శోభనాలు ఆరు భోగం మేళాల్లో ఉంది చెప్పినంత మట్టుకు చాలు మోస్తావా వాడింట్ర చెప్పేది నువ్వు చెప్పు అసలు ఏం జరిగింది ఎవరు ఏం చెప్పొద్దు నువ్వు రా అన్నయ్య నేను చెప్తాను రాజశ గారు మన కథ మంచి మలుపు తిరిగింది మలుపు తర్వాత తిరుగుదాం గానీ మర్డర్ ఎప్పుడన్నా చూసావా కరెక్ట్ గా మన కథలో నెక్స్ట్ సీన్ అదే కానీ ఎలా చేయాలా అని ఆలోచిస్తున్నా మర్డర్ చేయక్కర్లేదు గానీ ప్రాక్టికల్ గా చూద్దు గానీ అయితే కెమెరా తెచ్చుకుంటున్నాను ఏ ఛానల్ కన్నా కొంచెం త్వరగా రావయ్యో ప్రొడ్యూసర్ పోయాక ఫోటో తీసిన లాభం లేదు ప్రొడ్యూసర్ ఆయన పోతే సినిమా ఎవరు తీస్తారండి నీ అబ్బా నీకు సినిమా ఆగిపోతుంది గోల తప్ప ఒక మనిషి ప్రాణం పోతుందని ఎవరికి బాధ లేదు మీరందరూ ఇలా బాధపడిపోతే మాకు శివాలయంలోకి వస్తే మీ వల్ల బతకాల ఇదిగో మీరు ఎవరు బాధపడకుండా దగ్గరుండి నేను చేస్తాను కదా మనోడు మర్డర్ గోపాలం వద్దు బావా నా మాట విను ఇందులో నా తప్పేమీ లేదు ఎక్కుపెట్టిన బాణం గురి పెట్టిన గన్నం వెనక్కి తీయకూడదు చెప్తాను పిస్టల్ మీకు సరే గురి పెట్టడం వచ్చే పక్కడు కన్నా తగులుద్దా నేను గనక బ్రతుకున్నాను నువ్వు పైకెళ్ళి కథలు రాసుకో వెనకాల మీరు వచ్చేస్తారు కదా బావా ఈ ఒక్కసారికి నన్ను క్షమించు ఎందుకు రా క్షమించాలి నా చెల్లెలు బతకాలనుందా లేదా నిండు నూరేళ్లు పసుపు కుంకుమలతో కానీ నువ్వేం చేశావు నా చెల్లెలు చెప్పిన ఆ మల్లేశ్వరిని చేసుకోనంటావా ఏంటి బావా నువ్వు కూడా మల్లేశ్వరిని చేసుకోమనే చెప్తున్నావా అవునరా చేసుకోక తప్పదు ఇదేటిది ఈ క్యారెక్టర్ ఇలా పడిపోద్ది అనుకోలేదే నేను మళ్ళీ రాసుకొస్తాను కురై గోపాల్ ఒకప్పుడు నా చెల్లెలు చావు బతుకుల్లో ఉంటే పెళ్లి చేసుకుని కాపాడావు ఇప్పుడు తన కొడుకు ప్రేమ పెళ్లి జరగకపోతే నా చెల్లెలు మళ్లీ చస్తానంటోంది దయచేసి పెళ్లి చేసుకోరా ప్లీజ్ ఎవరు చెప్పినా సరే నేను నా భార్యకు అన్యాయం చేయను అయితే చావు ఏంటి ఎస్ఐ గారు ఎలా వచ్చారు బావా ఎక్కడ్రా నువ్వు ఏంటి పార్థు ఈ ఒంటరితనం ఇది ఒంటరితనం కాదు నీ నుంచి ఏకాంతం ఈ కాంతం ఉండగా ఏకాంతం ఎలా ఏంటి ఆలోచిస్తున్నావు నీ ఒక్కదాంతోనే పడలేకపోతున్నానే ఒకవేళ బ్యాంకాక్ లో ప్రేమించిన ఆ ఇద్దరు కూడా తగులుకుని ఉంటే ఇంకే ఉంది జిగిపిగి చెమకులు జింగారే జిగిపిగి చెమకుల జింగారా గలగల తరగల నయగారా కనులత కులిగితే కుమ్మారా తడబడు ఎదలయ తుమ్మారా నేకుల్లాస కలువను లేరా చుల్బుల్లేక చనువుతో చేరా దిల్విల్లాల ఒక పరిచోర కోసమెరుపుల కసివీరా దెరి దేఖోనా పోతే వెరి సంచోనా కలాశిమే దీవానా నహి కభీ పెహచానా జిగిబిగి చమకుల చింగారా గల దరగల నయగారా కిలిగించిత కలహంసల నా చూంగి ఇయ్యాలా రసరంజిత రాయంచల కేలుంగి రంగబేలా అల్లరే చెయ్యాలని నా ఎదలో పెను తపనా తొలి దక్కరే చూడాలని బలె ముచ్చట నాలోనా గుడి కుంతలకి గుమ్మాడి మళ్ళి ఎత్తులలో గెల్లాడి జమ చింతడిరో అమ్మాడి యమ రంజుతిరో రంకేడి జిగిబిగి జమకుల జింగారా గలగల దరగల నయగారా కనులెదుటనే పుసి గొలుపుతూ కనుమరుగై ఉడికిస్తూ
తిరిగి మెరుపుల కదలాడుతూ తెగ దిగమగ కలిగిస్తూ తొలియారడి సరికొత్తగా నేను ఉక్కి చేసేయగా చిరుగారడి సరిదీటుగా దోబూచులు అలరించగా ఎత్తులలో గిల్లాడి జమ చింతడిరో అమ్మాడి యమ రంజుతిరో రంకేడి జిగిబిగి జమకుల చింగారా గలగల తరగల నయగారా అదవెరి దేఖోనా వదవెరి సంచోనా తలాషివే దీవానా నహి కభీ పెహచానా వాళ్ళ ఆవిడ ఒప్పుకుంది, వెంకటరత్నం ఒప్పుకున్నాడు, ఇతను ఎందుకు ఒప్పుకోవటం లేదు? ఇదేదో బోరు కొడుతున్న డైలీ సీరియల్లో సస్పెన్స్. సక్సెస్ చూసావా? అందరినీ ఒప్పించి నిన్ను పెళ్లి చేసుకుంటానన్నాను. రేపే మన పెళ్లి. ఐఎమ్ సారీ, అతని మెదడులో మెయిన్ వైర్లన్నీ కాలిపోయాయి. చూడకూడదేదో చూడడం వల్ల ఫీజు కూడా కొట్టేసింది. సారీ, మీరు డాక్టరా ఎలక్ట్రీషియన్? ఐఎమ్ ఫిజియోథెరపిస్ట్. అలా చూడండి. చూసారా, అతను చూసిన నాటకం ఏదో తెలిస్తే తప్ప మా ట్రీట్మెంట్ పనిచేయదు. కోమాలోంచి రాలేడు. వెళ్ళు, వేయబద్దాలాడి మన పెళ్లి జరిపించడం కాదు, ఆ ఒక్క నిజం చెప్పి అతని ప్రాణాలు కాపాడు. వెళ్ళు. కోవెల్లో ఉన్న దేవుడు, కోమాలో ఉన్న పేషెంటు ఒకటేనంటారు. కళ్ళు తెరిచావే, నీ ముందు పశ్చాత్తాపడితే నేను చేసిన పాపం పోతుంది, కాని నీ రోగం మళ్ళీ పెరుగుతుందేమో. అయినా చెప్పక తప్పదు, 20 ఏళ్ల క్రితం తెలియకుండా చేసిన తప్పుకి యావజ్జీవ శిక్ష అనుభవిస్తున్నా. లాయర్గా ఎన్నో కేసులు గెలిచాను, కానీ మనిషిగా నా సమస్య ముందు ఓడిపోయాను. దాని పరిష్కారం కోసమే నిన్ను పిలిపించాను. నువ్వు దారి చూపిస్తావన్న ఆశతో నేను నీకు సినిమా తీస్తానన్న ఆశ చూపించాను. ప్రతి మగాడి విజయం వెనక ఒక ఆడది ఉంటుందంటారు. మీకిద్దరున్నారు కదా, ఇప్పుడే కోమాలోంచి బయటకొచ్చావు, కొట్టానంటే మళ్ళీ కోమాలోకి పోతావు, చెప్పేది. ఆడది స్నేహితురాలైతే అతని విజయం ఎవరి నుంచే ప్రారంభమవుతుంది. నా ప్రయాణం వారాల అబ్బాయిగా మల్లీశ్వరింట్లో ప్రారంభమవుతుంది. నా చదువు ఆమెను షాడోలా ఫాలో అయ్యింది. నేనొక స్టెప్ పైనుండాలని కావాలనే తను ఎప్పుడు ఒక మార్కు తక్కువ తెచ్చుకునేది. నా ప్రోగ్రెస్ చూసిన వాళ్ళ నాన్నగారు నేనొక పెద్ద లాయర్ని అవుతానని దురాశపడ్డారు. ఆయన ఊహ ప్రకారం నేను లాయర్నయ్యానే గాని చెప్పుకోదగ్గ లాయర్ని కాలేదు, చెట్టు కింద ప్లేటర్నయ్యాను. మల్లీశ్వరిని చూశాను 20 ఏళ్ల తర్వాత. నిన్నిలా ఎప్పుడు చూడలేదు అసలు, రాతలే మారులే ఆశలే తీరులే. నిన్న ఆశలన్నీ నేడు కాలి బూడిదాయే. కలిసి రానప్పుడు బాధపడకసలు, కాలమే మారులే ఆశయం తీరులే. కలిమియే ఊరన్నీ ఇక కావడి కుండరాయే. నమస్తే.
ఇదిగో గోపాలం, నువ్వు లాయర్ అని తెలిసి మా కేసు గెలిపిస్తా నమ్మకంతో నీ దగ్గరికి వచ్చా. సరి అయిన సాక్ష్యాధారాలు లేక ఈ కేసు కొట్టివేయడమై మీ అయ్యిపోతే బాకీ ఎవరు కడతాడే? నీకు కావలసిన డబ్బు ఈ డబ్బుతో నా బాకీ తీరదయ్యా. అయితే నా కారు తీసు. అలా పెళ్లి చూడడానికి వెళ్ళిన నేను సీతను పెళ్లి చేసుకోవాల్సి వచ్చింది. కానీ ఈ విషయం మల్లీశ్వరికి సర్ది చెప్పలేకపోయాను. మళ్ళీ మల్లేశ్వరిని ఎప్పుడు చూశారు? ఈ మధ్యనే. ఓ కేసు పని మీద అరకు వెళ్ళినప్పుడు, ఊహించని చోట. చూడకూడని పరిస్థితులు. సౌభాగ్యం దానమిచ్చి దౌర్భాగ్యం అనుభవిస్తుంది. తన స్థాయిలో నేను నా స్థానంలో తననే చూశాను. చీకటింత దీపం వెలగకుంటే శాపం, ఎవరి మీద నీకు ఇంత కోపం? నా తప్పే దిద్దుకుంటా నీ పాదం కందకుండా, నేనుంటా అండదండ అపనింద రాకుండా, తప్పు నేదిద్దని పాపమే కడగని. నిన్నిలా ఎప్పుడూ చూడలేదసలు. అలా అయిష్టంగానే నాతో వచ్చింది. సరిగ్గా అదే రోజున మావాడు బ్యాంకాక్ నుంచి మీనాక్షిని ప్రేమిస్తున్నానని ఫోన్ చేశాడు. మల్లీశ్వరిని బ్యాంకాక్ పంపించి మీనాక్షి మేనత్తగా ఒప్పించాను. ఆ తర్వాత కథను రాసినట్టే జరిగింది. కానీ ఇదంతా మల్లీశ్వరిని మహారాణిలా చూడాలనే ఇలా చేశాను. ఏంటి మళ్ళీ కోమాలకు పోతున్నావా? మళ్ళీ మ్యాటర్ లీక్ అయితే నేను వీక్ అయిపోతాను.
అయినా నువ్వు చెప్పవనే నా నమ్మకం. నేను చెప్పను సరే. ఆ రాసం ఊరుకుంటాడా? ఏడి సరే నవ్వాడు. రేయ్, నీ పిట్ట కథ వెనకాలన్న అసలు కథ తెలిసిందిరా? ఇది చాలు వెంకటరత్నం నిన్ను చంపడానికి. రేపు నీ పెళ్లి కాదు, ఈ రోజే నీ చావు. రెడీగా ఉండు. ఇప్పుడు ఏం జరుగుద్దో? ఏం జరుగుతుందో జాగ్రత్తగా ఆలోచించి రాయ్. ఈలోగా వాడిని మేనేజ్ చేసి వస్తాను. రేయ్ ఆగరా, పేషెంట్స్ వస్తా, బెడ్ రెడీ చెయ్యి, 10 నిమిషాల్లో వస్తా. సరే సార్. శ్రీవారి పెళ్లి కొడుకు కోసం ఎలా ఉంది? నా పెళ్లి నీకు ఏడాకోళంగా ఉందా? ఇంతకి క్లైమాక్స్ రాసి తెచ్చావా? 3 రకాల క్లైమాక్స్లు రాశానండి. మూడెందుకు? ఏం జరుగుద్దో తెలియక, 1 కొడుకు పాయింట్ ఆఫ్ వ్యూలో నిజం తెలిసి పెళ్లి ఆగిపోవడం, 2 మల్లేశ్వరి పెళ్ళొద్దంటాం. ఇంకేం మిగిలింది? రామస్వామి వెళ్లి ఫుల్గా మీ ఫ్లాష్ బ్యాక్ వెంకటరత్నానికి చెప్పాడు. ఏ, మొన్న హాస్పిటల్లో బయలుదేరిన రామస్వామి గారు ఇంతవరకు ఇంటికి చేరలేదు. వాడు ఏమైపోయాడో, ఎక్కడున్నాడు? 10 నిమిషాల్లో వస్తారు అనుకుంటే పేషెంట్ తో వస్తారనుకున్నాను. మీరేంటి పేషెంట్ అయ్యి వచ్చారు? ఎలా జరిగింది సార్? అంబులెన్స్ గుద్దింది. అదృష్టవంతులకు అంతే. మరి ఇంకా నువ్వు కూడా వెళ్ళి అంబులెన్స్ తో గుద్దించుకురా, వెళ్ళు. ఏంటి సార్ ఇంత టెన్షన్ గా ఉంటే పర్సులో మేడం గారి ఫోటో చూస్తూ నుంచుంటారు? ఈ ఫోటో చూస్తేనేరా, ఎంత పెద్ద సమస్య అయినా చిన్నది గాను మా ఆవిడే పెద్ద సమస్య గాను కనపడుతుంది. ఎవరిదంటారు? రామస్వామి. ఊరుకోండి సార్, 3 రోజుల నుంచి కనిపించినోడు ఇక్కడికి ఎలా చేస్తాడు? 3 ముళ్ళు పడకూడదనేమోరా. ఏమండోయ్, ఫోన్ వెంకటరత్నం గారికి. వెంకటరత్నానికి సరే, చేసింది రామస్వామి. అబ్బే, ఏదో హాస్పిటల్ నర్సు, కానీ చేయించింది రామస్వామే. ఏంటి గోపాలం అంత పనిచేశాడా? రే గోపాలం, అయ్య బాబోయ్. అసలు విషయం ఏంటమ్మా? అది బావా జరిగింది. ఇంకా నేను ఈ టెన్షన్ తట్టుకోలేను, కానీ కళ్ళు మూసుకుని 1 నుంచి 3 దాకా లెక్క పెడతాను. నువ్వు నన్ను కాల్ చేసి జైలుకి వెళ్ళిపో, నేను పైలోకానికి వెళ్ళిపోతాను. 1, తర్వాత 2, ఆ పైన ఎరా, నన్ను చివరి చూపులు చూడడానికి వచ్చావా? లేదు, ఆ రామస్వామి ఫోన్లో మల్లీశ్వరి మ్యాటర్ చెప్పలేదని చెప్పడానికి వచ్చాను. మరి ఆ రామస్వామి హాస్పిటల్లో ఉన్నా చూడడానికి వెళ్ళలేదని ఆయన కోపం వచ్చింది. మిమ్మల్ని ఎవ్వరూ ఏం పీకలేరు. నన్ను నేనే పీక్కున్నానే. వాడు మల్లీశ్వరి కథ చెప్పేసి ఉంటాడని తొందరపడిపోయిన ఆ ఫ్లాష్ బ్యాక్ అంతా నేనే చెప్పేశాను. వస్తానండి. ఎక్కడికి? పైలో కనుక కాదు, మీ సావుకూరు అమ్మగారికి చెప్పాలి కదా. గోపాలం, నన్ను చంపేరా? నేనా? నువ్వే నిన్నా? అవును, నన్నేరా? ఆనాడు నువ్వు మల్లీశ్వరిని ప్రేమించావని తెలియకే కదా నా చెల్లెల్ని నీకిచ్చి పెళ్లి చేసి పెద్ద తప్పు చేశాను. కానీ నా తప్పు నువ్వు దిద్దుతున్నావు, అందుకే ఈ పెళ్లి దగ్గరుండి నేను చేయిస్తాను. కానీ బావా, ఈ విషయం నా చెల్లెలికి తెలియకూడదు సుమా. అంతేనా? అంతే. యారా, మొదటి క్లైమాక్స్ లో దెబ్బతినావా? 2 క్లైమాక్స్ లో మీరు దెబ్బతింటారు. ఎలా? రామస్వామి వచ్చి మీ ఫ్లాష్ బ్యాక్ మొత్తం మీ అబ్బాయి చెప్పేస్తాడు. హాస్పిటల్లో ఉన్న రామస్వామి ఇక్కడికి ఎలా వస్తాడరా? స్టెచ్చర్ మీద ఎగురుకుంటూ వస్తాడా? వచ్చి మా వాడికి లెటర్ రాశాడు, చేతికి అందిస్తాడా? అది చూసి మా వాడు షాక్ అవుతాడా? కరెక్ట్ గా గెస్ చేశారు, అదే జరుగుతుంది చూడండి. ఇక నుంచి మీ క్లైమాక్స్ మీరు రాసేసుకోవచ్చు. వస్తా. నానా, ఎంజాయ్ చేయి. ఎవరికి అన్యాయం చేయొద్దని నువ్వు సందేశాలు ఇస్తే నువ్వు ఫాదర్వి కాదు, గాడ్ ఫాదర్ అనుకున్నాను. కానీ నువ్వు 20 ఏళ్ల ఓ అఫేర్ని దాచి ఎవరో నిన్ను ప్రేమిస్తున్నట్టు చెప్పించి నీకేం తెలియనట్టు నటించి చివరికి అమ్మతోనే పెళ్లి కొప్పించావంటే నువ్వు క్రిమినల్ లాయర్వి కాదు, క్రిమినల్వి. నేను ఈ పెళ్లి కొప్పుకోవడానికి కారణం నువ్వేదో నన్ను ప్రేమించావని కాదు, మీ నాన్నగారి గొప్పతనం. బ్యాంకాక్కి నువ్వు మీ అమ్మగారితో మా ఇంటికి వచ్చే ముందు రోజు రాత్రే మీ నాన్నగారు ఫోన్లో నాకు నిజం చెప్పారు.
అవునమ్మా, నేను మల్లీశ్వర్ని మళ్ళీ మహారాణి స్థానంలో చూడాలనుకున్నానే కానీ ఈ వయసులో రాసలేలాడ్డానికి మాత్రం కాదు. మన వయసులో ప్రేమ కోసం ఎన్నో త్యాగాలు చేయడం చూసాం, కానీ వీరి వయసులో ఒక స్నేహితురాలికి పూర్వ వైభవాన్ని కల్పించాలని చేసే ఈయన ప్రయత్నానికి చేతులెత్తి నమస్కరిస్తున్నాను. అబ్బా తొందరగా పంపించవయ్యా, రండి అమ్మా. మీరు కూడా లేటేనా? అబ్బా ఏంద్రా, పేరంటానికి వచ్చినానా? నా బిడ్డను కాదని ఈ పెండ్లు ఎట్టా చేసుకుంటాడో నేను కూడా చూస్తా. అమ్మో ఈవిని ఎలా మేనేజ్ చేయటం? వద్దు గోపాలం, మనకి పెళ్ళొద్దు. బాధ, దిగులు, ఉక్రోషం వీటన్నింటికంటే మనిషిని కృంగతీసేదేంటో తెలుసా? తప్పు చేశామనే భావన. ఆ బాధతోనే కదా నేనిదంతా చేసింది. ఆడది తన సర్వస్వాన్ని త్యాగం చేస్తుంది, కానీ కట్టుకున్న భర్తని మాత్రం కాదు. ఆ నమ్మకంతోనే నేను ఇంతవరకు మౌనంగా ఉన్నాను. కానీ నా నమ్మకాన్ని అక్క తన అమాయకత్వంతో ఓడించింది, తన త్యాగంతో నన్ను గెలిచింది. ఓ మనిషి ఒకేసారి ఎంతమందినైనా మోసం చేయొచ్చు, ఎన్నిసార్లైనా ఒకే మనిషిని మోసం చేయొచ్చు, కానీ నా అనుకునే వాళ్ళని ఒక్కసారి కూడా మోసం చేయకూడదు. నన్ను క్షమించు, దయచేసి నన్ను మర్చిపో. క్షమించాల్సింది నన్ను. నీకు తెలియకుండా అన్యాయం చేసింది నేను. తెలియకుండా చేసిన తప్పుని కనీసం తెలిసి దిద్దుకునే అవకాశం ఇవ్వమ్మా. ఒకవేళ ఈ పెళ్లి జరగకపోతే నా చెల్లెలి పరిస్థితి. బావా, నువ్వన చెప్పు బావా. ఇదేటిది, కష్టపడి మూడు క్లైమాక్స్లు రాస్తే మూడు రివర్స్ అయినాయి. అవ్వవేంటి, నీ తొక్కలో కథకు విలన్ ఎవడరా? నా కథలో విలన్స్ ఉండరు, పరిస్థితులే విలన్స్. ఆ పరిస్థితులే నన్ను విలన్ చేశాయి. విలన్ లేని కథకి కిక్ ఉండదు. నేనే విలన్. మెయిన్ క్యారెక్టర్ కి మ్యాటర్ తెలవకుండా శుభం కార్డు పడకూడదు. ఇలా రా, నేను వెళ్ళి సీతమ్మకి మెయిన్ కథ అంతా చెప్పేస్తాను. కానీ నేను రైటర్ క్యారెక్టర్ని ప్రోత్సహించాలి, కానీ చంపేయకూడదు. యాక్షన్! ఏం చేస్తున్నావమ్మా? కరక్కాయ రసం తీస్తున్నా. అయ్యో, కరుణ రసం పండించవలసిన సమయంలో కరక్కాయ రసం తీస్తున్నావా? నీకు షాకింగ్ న్యూస్ చెప్పనా? ఎవరికీ చెప్పకూడదు. అయితే వద్దులే. అయ్యో, మీరింత అమాయకులు కాబట్టి మీ ఆయన గారు ఆటలు అలా సాగుతున్నాయి. నువ్వు అనుకున్నట్టు మీ ఆయన శ్రీరామచంద్రుడు కాదు, గోపాలకృష్ణుడు. పెళ్లికి ముందే ఆ మల్లీశ్వరతో గుడుగుడు కొంచెం ఆడాడు. ఈ నిజం మీ ఆయనే చెప్పాడు. ఇది ఇంకెవరికి తెలుసు? ఎవరికి తెలవకూడదని మీకు చెప్పడానికొచ్చాను. అయితే ఇంకెవరికి చెప్పకు. అంటే ఈ నిజం నీకంటే ముందే నాకు తెలుసు. మీ ఆయన్ని నాకిచ్చి పెళ్లి చేయమని ఓ ఆడది ధైర్యంగా అడిగింది అంటే దాని వెనక పెద్ద కథ ఉంటుందని నేను ఊహించలేనా? ఇంత తెలిసి అలా ఉంటున్నారమ్మా. అదే ఆడదానికి మగాడికి తేడా. మగాడు తన అనుభవాన్ని 10 మందికి చెప్పి సంతోషపడతాడు, అదే ఆడది తన అనుభవాన్ని తనలోనే దాచుకుని బాధపడుతుంది. ఇది కరక్కాయ రసమే కదమ్మా. కాదు, కుంకుడుకాయ రసం. నీలాగే మా వారు కూడా పెళ్లి విషయంలో దెబ్బతిన్నారు. ఇష్టం లేని పెళ్లి చేసుకున్నా పెళ్లికి ముందే ప్రేమించారనే ఊహ కూడా రాకుండా కాపురం చేశారు. కంటికి రెప్పలా నన్ను చూసుకున్నారు. కానీ ఇప్పుడు నీకు సవతిని తీసుకొస్తున్నాడు కదమ్మా. ఆమెను తీసుకొచ్చేది నాతో పడకో, ఆయనకి పడక కావాల్సొచ్చో కాదయ్యా. మా వల్ల అన్యాయం అయిపోయిన ఓ ఆడదానికి న్యాయం చేయడానికి. అందుకని మొగుణ్ణి దానం చేస్తావా? అసలు ఆ మొగుణ్ణి దానం చేసింది తనేగా. దానం చేసిన తన కోసం త్యాగం చేయడం తప్ప ఈ 20 ఏళ్ళు ఆ భర్తని బిడ్డని మోసాను. కానీ నాకు తెలుసని మా వారికి చెప్పకు. నాకు తెలియకూడదని ఆయన, ఆయనకి తెలియకుండా నేను గుప్పెట్లో నిజం దాచుకుని గుడుగుడు గుంజం ఆడటమే సంసారం. నేను ఓడిపోయానని ఒప్పుకోవడం కంటే మానవత్వంతో మీరు గెలిచారనుకోవడం కరెక్ట్ సార్. అసలు నిజమేందో చెప్పు. కొన్ని నిజాలు కొందరికే తెలుసు, దాచిన నిజం ఇంకొందరికి తెలుసు, అది తెలియని నిజమని మరికొందరికి తెలుసు, ఎవరికి దాయాలో కొందరికి ముందే తెలుసు, ఇందులో కొంచెం నాకు తెలుసు, మొత్తం అన్ని నిజాలు మీకు తెలుసు, అసలు నిజం మీ బావకు తెలుసు.
నీ మాటలు దూరదర్శన్లో మధ్యాహ్నం వార్తల్లో ఒక్క ముక్క అర్థం కాల. కానీ ఎవరికి అర్థం అవ్వాలో వాళ్ళకి మాత్రం బాగా అర్థమయ్యేటట్టు చెప్పాడు. నాకర్థమైన నీ పిట్టకథను నేను చెప్తాను. చెప్పు. అనగనగా ఒక బిడ్డ, ఆ బిడ్డ చేతిలో ఒక బిడ్డ, దూరంగా బ్యాంకాక్ లో ఒక చెట్టు, ఆ చెట్టుకు బాగా పండిన ఒక పండు ఇది. ఇక్కడ ఈ బిడ్డ బిడ్డతో ఆ పండును కొట్టాడు. అది గురితప్పి పక్కనున్న పిట్టకు తగిలింది. ఆ పిట్ట భయంతో రెట్ట వేసింది. ఇప్పుడు చెప్పండి, తప్పు ఎవరిది? బిడ్డదా, బిడ్డదా, పిట్టదా? మాది. శుభం.